స్వరాజ్, ఇప్పుడు కాంటాక్ట్ చేయు. ఇంతకుముందు స్వరాజ్కి కనెక్ట్ కాలేదు. ఆడింగ్ అని వస్తుంది. ఓకే, కనెక్ట్ అవుతుంది. రైట్, ఓకే. స్వరాజ్ గారు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ అన్నగారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా బాగున్నా, దేవుని దయ వల్ల. చెప్పండి. చాలా సంతోషం. ఫోన్ వైడ్ లో పెడితే అది కనెక్ట్ కావడం లేదు. అవునా? నాదే, నాకు అదే అంటుంది. రొటేట్ ఫోన్ అంటే రొటేట్ చేసినా కూడా కనెక్ట్ కాలేదు ఇందాక. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చాలా సంతోషం. అయితే స్వరాజ్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే, డిస్కషన్ చేయబోయేటువంటి విషయం ఏంటంటే, ఈనాడు సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో క్రైస్తవ సమాజం వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు వీళ్ళు భయపడుతున్నారు, జవాబు చెప్పలేకపోతున్నారు, వీడియో తీయకండి తీయకండి అంటున్నారు, లేదు మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము అంటున్నారు, లేదంటే లేదు సార్ మీరు ఎట్లా చెప్తే అట్లనే అంటున్నారు, మీకు పర్మిషన్ ఉన్నదా అంటే ఆ పర్మిషన్ లేదు సార్ తీసుకోలేదు సార్ అని వాళ్ళు భయపడిపోతున్నారు అన్నమాట. దీనికి ఈనాడు క్రైస్తవ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అవునవును. మరి ఇలాంటి సందర్భంలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం మీరు కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా అన్నగారు. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని మరి కొందరు హిందూ మతోన్మాదులు భయపెట్టాలని, భయభ్రాంతులకు గురి చేయాలని తాపత్రయపడతా ఉన్నారు. వారి యొక్క స్వేచ్ఛను భంగం కలిగిస్తూ ఉన్నారు. ఇది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. దీనిని క్రైస్తవులు ఎదిరించాలి. వారి పైన చట్టపరంగా వారి పైన మనం కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే మత సామరస్యాన్ని మనం పాటిస్తున్న, ఏ మతాన్ని కించపరిచినప్పుడు భారతదేశంలో మనం ఏ మతాన్ని అవలంబించుకునే స్వేచ్ఛ ఉంది, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఒక మతంలోనికి ఇంకొక మతం వారు వచ్చినప్పుడు వారిని స్వచ్ఛందంగా ఆ మతంలోనికి ఆహ్వానించుకునే స్వేచ్ఛ ఉంది. ఈనాడు మత మార్పులు చేయడం తప్పు అన్నప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా హిందూ మతాన్ని వదిలి అనేకులతో బౌద్ధ మతంలోనికి ఆయన బహిరంగంగా వెళ్ళారు. అంటే ఇప్పుడు ఆయన తప్పు చేశాడా? రాజ్యాంగ రాసిన వ్యక్తి కాదు కదా. ఆలోచించాలి విషయం ఇది. ఇప్పుడు హిందూ దేశంలో మరి మత మార్పులు జరుగుతున్నాయని మీరు మత మార్పులు మూడ అనేక క్రైస్తవులు హిందూ మతంలోనికి మారిపోతున్నారని చెప్తున్నప్పుడు అది కూడా మరి చట్ట విరుద్ధం అయిపోతుంది. అది కూడా మూఢనమ్మకం అవుతుంది కదా. అంటే హిందూ మతంలోని క్రిస్టియన్ ఏమో డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మనం చెప్పేది ఒకటే ఏంటంటే, ఎవరు కూడా మనల్ని ప్రశ్నించినా మనం తిరిగి వాళ్ళని ప్రశ్నించాలి. ఓకే, మనకు ఏమని ప్రశ్నించాలి కార్యక్రమం. నేను మొన్న ఒక వీడియో చూశాను, సోషల్ మీడియాలో వచ్చింది, టూ డేస్ బ్యాక్ చూశాను. ఏమని అంటే, అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్నటువంటి ఒక పర్సన్, అక్కడ కొంతమంది సువార్థికులు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, ద్వితీయోపదేశ కాండంలో ఏముంది చూడండి, మా విగ్రహాలను మీరు నాశనం చేయడానికి వచ్చిరా, కాల్ చేయడానికి వచ్చిరా, కూలగొట్టడానికి వచ్చిరా అంటున్నారు. లేదండి మేము అది కాదండి, అట్లా కాదండి, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి అంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకొక విషయము ఏంటంటే, మొన్న అక్కడ గండిపేట దగ్గర ఒక పాస్టర్ గారు బాప్టిజం ఇవ్వడానికి వాళ్ళను తీసుకొని వెళ్ళారు, విశ్వాసులను. అక్కడ కొంతమంది సువార్త వ్యతిరేకులు రాగానే, సార్ మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ అని అనడము భయపడుతూ, తర్వాత ఆయన మరి మీకు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవడము,
నీ సర్టిఫికేట్ ఎక్కడ ఉందో తీసుకురాపు అంటే సార్ ఇంటికాడ ఉంది సార్ తెస్తా అని భయపడుతూ మాట్లాడడం అనేది, ఇది సమాజానికి వారు వీడియోలు తీసి పంపడము పెట్టడం చేత ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి సందర్భాలలో క్రైస్తవ సమాజముగా ఎలాంటి దృక్పథము కలిగి ఉండి ఎలాంటి అక్కడ ఏ విధంగా వారు నిలబడాలి, ఏ విధంగా వారికి జవాబు చెప్పాలి, ఎలాంటి జవాబు చెప్తే బాగుంటుందంట? ప్రసవ సమాజము వారు మత సంబంధమైన ఆచారాలు కానీ ఆచరిస్తున్నప్పుడు, వాళ్ళు ప్రార్థనా కూటాలు కానీ బాప్తిస్మ కార్యక్రమాలు కానీ అలా చేస్తున్నప్పుడు దాన్ని అడ్డగించే వ్యక్తి ఎవరైనా సరే అందరు ఫోన్ చేస్తా ఉన్నారు, ఒక లైన్ కట్ చేస్తాను నేను, దీన్ని మ్యూట్లో పెట్టుకుంటాను. ఓకే ఓకే రైట్, మంచిది. సహోదరులారా ఇప్పుడు విషయం వినండి. అక్కడ ఇప్పటికే చాలా దాడులు జరిగాయి, మీరు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఈ దాడులు జరిగినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవడో కొంతమంది చదువుకొని మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు అనగానే, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని పెట్టుకొని ఇంత గొప్ప చట్టాన్ని పెట్టుకొని అనవసరంగా ఎందుకు భయపడుతున్నట్లు ఎందుకు భయపడుతున్నారు అంటే, క్రైస్తవ సమాజానికి ఒక క్లారిటీ లేదా? ఈ సువార్త ప్రకటించేటువంటి వారు కొన్ని విషయాలు ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కును బట్టే సువార్త ప్రకటిస్తున్నాము, మనం మోసం చేయడం లేదు, క్రైస్తవుడు మోసము చేయడం లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఏమీ చెప్పకుండా మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము, అంటే వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం ఏమిటండి? అర్థం కానటువంటి విషయం ఇది. వారెవరో వచ్చి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే సరే మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము అంటే ఏమిటన్నట్టు అర్థం ఏంటి? అది తప్పు, అది తప్పు, అలా చేయొద్దు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు, వారెవరో ఒకరు బలహీనులు, సరే వాళ్ళను చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు అనుకుందాం, వీళ్ళతో మాకెందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోయారు అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టి అందరికీ పంపించడం ద్వారా అందరిని వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము కూడా ఇట్లనే ఎక్కడైనా సరే క్రైస్తవులు ఇట్లనే భయపడతారు, ఇట్లనే ఏమన్నా అంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు, వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమం కూడా చేయకుండా వెళ్ళిపోతారు, ఇట్లనే భయపడతారు, మనం హీరోలము వాళ్ళు పిరికోళ్ళు అనేటువంటి చందంగా ఎవరో ఒకరు భయపడ్డందుకు ఆ వీడియోనంతా సర్క్యులేట్ చేసి ఇక మేము ఘన విజయం సాధించినాము అని చెప్పేసి వాళ్ళు సంకల్పం గుద్దుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే క్రైస్తవులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మతోన్మాదులు వాడు అడిగి వచ్చిండు అంటేనే వానికి చట్టము తెలియదు, వానికి రాజ్యాంగం తెలియదు, వానికి సరైనటువంటి అవగాహన లేదు. వాడు పిరికి పందవాడు, వాడు పిరికి పంద, మీకు తెలుసా ఆ వీడియోలు తీసేవాడు ఎవడు కూడా వాని ముఖం చూపెట్టుకోకుండా వీడియోలు తీస్తున్నారు, మీరు గమనించారు? ఎందుకంటే వానికి భయం, నా ముఖం ఏడ కనబడుతుందో, నేనేడ దొరికిపోతాను అని భయం, నేనేడ చట్టానికి దొరుకుతాను అని భయం, ఇలా చేశారు అని చెప్పేసి మీరు ఒక్క చిన్న కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వాని సంగతి తెలుస్తుంది అప్పుడు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అనేటువంటి ఈ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. చట్టం ఉన్నది ప్రజలందరికీ మేలు చేయడం కొరకు ఉన్నది, పోలీస్ శాఖ ఉన్నది ప్రజలందరికీ మేలు చేయడానికి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా భయభ్రాంతులకు గురి కావద్దు, మనము ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్న లైవ్లోకి తీసుకోండి అంటున్నారు సునీల్ మైసన్ గారి, నాకు ఇక్కడ డైల్ చేయి తమ్ముడు సునీల్, నాకు ఇక్కడ నువ్వు డైల్ చెయ్యు. సునీల్ నాకు నువ్వు డైల్ చెయ్యు, డైల్ చేస్తే నీది నాకు కాంటాక్ట్ వస్తుంది. నాకు ఇక్కడ డైలింగ్ ఆప్షన్ చూపెట్టడం లేదు, నువ్వు నాకు డైల్ చేస్తాము. సునీల్ ఇప్పుడు లైవ్లో కింద ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్కి వచ్చి నాకు నువ్వు కాల్ కనెక్ట్ చెయ్యు, అప్పుడు నీది నాకు ఇక్కడ కనబడుతుంది, అప్పుడు నేను యాడ్ చేయగలను. ఇక్కడ నాకు చూపెట్టడం లేదు, నువ్వు నాకు కనెక్ట్ చెయ్యి. కనెక్ట్ కావడం లేదు అంటే మరి ఎందుకు కావడం లేదు?
సరే మళ్ళొకసారి ట్రై చేసి చూడు, మరి కనెక్ట్ కావాలి ఎందుకు కావట్లేదు తెలియదు. కాబట్టి ఇంకెవరైనా సరే మీరు లైవ్లోకి వచ్చి ఈనాడు క్రైస్తవ సమాజాన్ని ధైర్యపరచాల్సిన అవసరం ఉంది. సేవకులారా, సువార్థికులారా, ఎవరైనా సరే మీరు ఎక్కడైనా సరే సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అన్ని విధాలుగా సిద్ధపడి వెళ్ళాలి, చట్టబద్ధంగా సిద్ధపడి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి జవాబు చెప్పడం కొరకు సిద్ధముగా ఉండి వెళ్ళాలని నేను మనవి చేస్తున్నా. మళ్ళీ లైవ్లోకి తీసుకుందాం, స్వరాజ్ లైవ్లోకి వస్తున్నాడు. ఓకే స్వరాజ్ గారు. అన్నగారు చెప్పండి. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు ఇట్లా భయపడడం అవసరం అంటారా సువార్త ప్రకటించేటప్పుడు? వాళ్ళు ఎవరో వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనగానే భయపడడం అవసరం అంటారా ఈ సువార్థికులు కానీ ఈ క్రైస్తవులు కానీ? ఎంత మాత్రం భయపడే అవసరం లేదు. ఒక క్రైస్తవుడు ఒక ముస్లిము మత విశ్వాసాలను ఆచరిస్తున్నప్పుడు అడ్డగించడు. హిందూ మత విశ్వాసాలు, వాళ్ళ పండగలు, వాళ్ళ పూజలు, పురస్కారాలు చూసిన అడ్డగించినప్పుడు వారు కూడా మన మత విశ్వాసాలు ఆచరిస్తున్నప్పుడు అడ్డగించకూడదు, చట్టవిరుద్ధం. దానికి మనం భయపడే అవసరం లేదు. అడ్డగిస్తున్న వారిని మనం మంచిగా వాళ్ళ వీడియో తీయాలి, షూట్ చేయాలి, వాళ్ళందరి మీద మనం కేసు ఫైల్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొంతమంది చెబుతున్నది పాటిస్తున్నది ఏంటంటే దాడులు జరిగినప్పుడు మనం ప్రార్థన మాత్రమే చేద్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎందుకు అనేటువంటి భ్రమలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. అలాంటి సమయంలో బైబిల్ వ్యతిరేకిస్తుందా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, కంప్లైంట్ చేయడము? బైబుల్ ఏమాత్రం వ్యతిరేకించదు. అసలు మనము మన మీద అన్ని చట్ట విరుద్ధంగా ఎవరైతే ఈ విధంగా దాడి చేస్తారో వారి వారి మీద కంప్లైంట్ చేయడము పూర్తిగా బైబుల్ అనుసారమే, బైబుల్ వాక్యానుసారమే. ఎందుకంటే ఈ లోకాధికారులను దేవుడు నియమించిండు కాబట్టి వాళ్ళని ఆశ్రయించడం అంటే దేవుడు నియమించిన సేవకులను ఆశ్రయించడం. ప్రభుత్వం చేయవారు దేవుని సేవకులను బైబిల్ ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా దేవుడు నియమించిందే. అది మనకు అనుకూలమైనా అనుకూలం కాకపోయినా ఏ మతం వాళ్ళు మన అధికారంలోకి వచ్చినా వాళ్ళు దేవుడు నియమించిన ప్రభుత్వం అని అంగీకరించాలి. వారిని మనము వారి దగ్గరికి వెళ్ళి మన సమస్యను మొరబెట్టుకోవడం అంటే దేవునితో చెప్పుకోవడమే. ఎందుకంటే ఈ మన పన్ను కట్టేది అందుకే కదా, మనం పన్ను కడుతున్నాం, మనం ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వాలు కాబట్టి అన్ని మనం గెలిపించుకున్న ప్రభుత్వాలు అన్ని మతాలకు వారికి సమానంగా న్యాయం చేయాలి, శాంతి భద్రత కల్పించిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అవును, ఏ ఒక్క మతస్థులు ఏ ఒక్క మతస్థులు ఓటేస్తే, ఏ ఒక కులాస్తులు ఓటేస్తే గెలిచిన ప్రభుత్వాలు కాదు. అందరు అన్ని కులాస్తులు అందరు వ్యక్తులు కలిసి ఓటేస్తే ప్రభుత్వంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా సమాన భావంతో వారి హక్కులను పరిరక్షిస్తూ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అవును. కాబట్టి ఇప్పుడు సువార్తకు వెళ్ళేటువంటి వారు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో వాటికి జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అలాంటి జవాబులు చెప్పడమే కాకుండా ఏమైనా ఎవరైనా దీనిని చట్టానికి వ్యతిరేకంగా అడ్డగించినప్పుడు వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడి వెళ్ళాలంటారు. అంతే అంతే. ఇప్పుడు ఒకవేళ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయనంటే మేము ఒక కార్యక్రమం చేసుకున్నాం, అవసరమైతే ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక చర్చా వేదిక పెట్టుకుందాం, అక్కడ మీ ప్రశ్నకు సమాధానం చెప్తాం, ఆ తర్వాత మా ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పండి అని తిరిగి వాళ్ళని ప్రశ్నించాడు. వాళ్ళకు అవును, ప్రశ్నించడానికి ఎంత హక్కు ఉందో మనం కూడా వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకుంది. దానికి ఒక సమయం ఉంటుంది. అంతేగాని ఒక మనం కార్యక్రమం చేస్తున్నప్పుడు అడిగించడం కరెక్ట్ కాదు, అది ప్రశ్న అడిగే సమయం కాదు. అవసరమైపోతే కార్యక్రమంకి ముందు కానీ తర్వాత కానీ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్దాం. అవకాశం ఆగండి, తప్పకుండా సమాధానం చెప్తాం మేము. మా కార్యక్రమం ముగించుకున్న తర్వాత రండి, వీడియో తీసుకుందాం, మాట్లాడదాం. మీరు మా ప్రశ్న అడగండి, మేము సమాధానం చెప్తాం. అలాగే మా కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అటు కూడా మీరు సమాధానం చెప్పాడని చెప్పి తిరిగి మళ్ళీ ప్రశ్నిద్దాం. ఓకే, అంటే అలా చేయలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళకు అందరికి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో తప్పకుండా. ఈ వాస్తవం విషయంలో తప్పకుండా ఆర్కేపీ అందరిని ఎడ్యుకేట్ చేస్తుంది. ఎవరైతే వీళ్ళని ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ విధంగా చట్టపరం తీసుకోవాలో తప్పకుండా అందరు ఆర్కేపీని సంప్రదించండి. ఆర్కేపీ ఓకే తప్పకుండా సహాయం చేస్తుంది వారికి. ఓకే, వారి ఇది సంతోషం ప్రశ్నించడంలో కలిగింది. కానీ వారి మీద చర్య తీసుకోవడం విషయంలో కూడా తప్పకుండా రాష్ట్ర క్రైస్తవ పరిషత్ సహాయం చేస్తుంది. ఓకే, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కొరకు పోరాడుతుంది. రాష్ట్ర పరిషత్ మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి స్వరాజ్ గారు తెలియజేస్తున్నటువంటి విషయాలు అందరు వింటున్నారు కదా. తప్పకుండా ఎవరైనా సరే
సువార్త ప్రకటించేటప్పుడు వారు వచ్చి అడ్డగించినప్పుడు మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగండి, వాటికి మేము జవాబులు చెప్తాం. దాని కొరకు ఒక టైం పెట్టుకుందాం. ఇప్పుడు మేము వేరే పని మీద ఉన్నాం, సువార్త ప్రకటించే పని మీద అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర టైం తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యతిరేకంగా కానీ బూతులు తిడుతూ కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు ముఖాలు కనబడకుండా, మీరు కూడా తప్పకుండా వారి వీడియోలు తీసి వాటిని తీసుకెళ్ళి మనము పోలీస్ స్టేషన్లో మనము కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మనము దేవుడు చెప్పినట్టు చేయడమే తప్ప దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైనా ఇలా లేదా వారితో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం కొరకు కూడా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ను సంప్రదించవచ్చు అని మరి తెలియజేస్తున్నారు. చాలా సంతోషం స్వరాజ్ గారు. అయితే ఇప్పుడు మనం వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకు మచ్చుకు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను మొన్న కూడా గండిపేటలో కొందరు అక్కడ ఉన్న పాస్టర్ గారికి కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతము ఓకే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలము, ఒక ప్రశ్నకు నేను జవాబు చెప్పదలుచుకుంటున్నా. వాళ్ళు ఏం అడిగారంటే, ఈ గండిపేట చెరువు మాది, మీరు ఇక్కడ బాప్తిసం ఇవ్వకూడదు అని మాట్లాడడం జరిగింది. దేశంలో ఉన్న చెరువులు, దేశంలో ఉన్న నదులు ఏ ఒక కులస్థునికి మతం చెందిన కాదు, జాతీయ సంపద. దాని మీద ఓకే అన్ని మతాల వారికి అన్ని కులాలు సర్వ హక్కులు ఉంటాయి. ఓకే హిందూ మతస్థులు అందులో గణేష్ విగ్రహాలు వేసుకోవడం ఎంత హక్కు ఉందో, హిందూ మతస్థులు పుష్కరాలు చేసుకునే హక్కు ఎంత ఉందో, క్రైస్తవుడు కూడా అందులో బాప్తిసం తీసుకునే హక్కు అంతే ఉంది. ఒకవేళ క్రైస్తవుడు బాప్తిసం ఇందులో తీసుకోవద్దని అంటే, మరి హిందువులు కూడా మరి అందులో మరి అట్లా అలాంటప్పుడు మరి మాకు హక్కు లేనప్పుడు మరి గణేష్ విగ్రహాలు ఎందుకు ఎందుకు వేయడం? అది కూడా బంద్ చేయండి మరి అట్లాంటప్పుడు. మరి పుష్కరాలు ఎందుకు చేయడం? అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? కాబట్టి జాతీయ సంపద అనేది ఉన్నప్పుడు ఆ జాతీయ సంపదలు అందరికి సమాన హక్కు ఉంటుంది. కాబట్టి ఓకే క్రైస్తవులు ఆ బాప్తిసం ఇస్తున్నప్పుడు అడ్డగించడం అది ఎంత మాత్రం న్యాయం కాదు. కాబట్టి అలా అడ్డగిస్తున్న వారిని మనం ఉపేక్షించేది లేదు, వారి మనం ఓకే చర్యలు తీసుకోవడానికి మనం పోలీసులను ఆశ్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే సంతోషం. ఇప్పుడు వాళ్ళు నీ సర్టిఫికేట్ ఏంటి, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఎక్కడ పాస్టర్ అయినావు, నీ సర్టిఫికేట్ తీసుకురాపో అని అడిగే హక్కు వాళ్ళకు ఉన్నదా? ఈయన భయపడుతూ జవాబు చెప్పడం ఏంటి అక్కడ? మన సర్టిఫికేట్ గురించి అడిగే అవసరం వరకు లేదు. మన సర్టిఫికేట్ ఏందో వానికి చూపించే అవసరం లేదు. మన సర్టిఫికేట్ తో ప్రభుత్వం కోసం ఎవరికి, నా సర్టిఫికేట్ అనేది నేను ఒక ఉద్యోగం, నేను స్కాలర్షిప్ కొరకు వెళ్ళినప్పుడు అప్లై చేసినప్పుడు, ఉద్యోగంకి వెళ్ళినప్పుడు చేసినప్పుడు గవర్నమెంట్ సబ్మిట్ చేసుకునే అవసరం ఎంతైనా ఉన్నది. అంతేగాని నా సర్టిఫికేట్ తీసుకో నీకు చూపించ నీకు ప్రతి ఒక్కరు చూపించే అవసరం నాకు లేదు. కాబట్టి వాళ్ళు ఓకే ఒక అది ప్రభుత్వం కానీ అది స్కాలర్షిప్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం అడుగుతుంది, లేకపోతే స్కాలర్షిప్ ఇవ్వదు. ఉద్యోగం ఇచ్చే విషయంలో రిజర్వేషన్ కొరకు అడుగుతుంది, వాళ్ళు అడగాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని ఎవరికి పడితే వారికి నా సర్టిఫికేటు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా అడిగే వాళ్ళు ముందు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఓటర్ కార్డు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు చూపించి నాకు అడగమనండి, అప్పుడు నేను చూపిస్తా. అని వీళ్ళు ముందు నన్ను వీళ్ళు అడిగి అడగాలి. మనల్ని ఎవరైతే అడుగుతున్నారో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏందని అడుగుతున్నప్పుడు మీకు చూపే అవసరం లేదు. మీరు నువ్వు చూపించాలనుకున్నప్పుడు ముందు మీరు అడిగే వాళ్ళు ఎవరో ముందు మీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు ఇవ్వండి, అప్పుడు మీకు నేను చూపిస్తానని మనం తిరిగి ప్రశ్నించాలి. తిరిగి మన ప్రశ్నించాలి. కులం, మన క్యాస్ట్ ఓకే తో వానికి అవసరం ఉన్నప్పుడు వాడి క్యాస్ట్ కూడా మాకు అవసరమే. ఓకే అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు మరి భయపడి ఆయన అడగలేకపోయాడు అనేటువంటి ఒక విషయాన్ని వినడం జరిగింది. ఇలా వాళ్ళు భయపడడం అవసరమా వీరు? ఎంత మాత్రం భయపడే అవసరం లేదు. మనకు ఓకే రాజ్యాంగం ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ, మన మానవ హక్కుల పరిరక్షణ మనకు ఉంది. కాబట్టి అందరిని మనం ఆశ్రయిద్దాం, ఓకే ఆశ్రయించి ఇలాంటి వేరు చర్య తీసుకున్నట్టు మనం పోరాడాలి. తప్పకుండా తప్పకుండా. బ్రదర్స్ కొందరు కామెంట్ చేశారు ఇక్కడ. బాలసుందర్ రాజ్ బాలు, సువార్త మన హక్కు, ఆ హక్కును కాపాడుకోవడం మన బాధ్యత. సంఘ కాపర్లు తమ సంఘాల్లో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని తెలియజేయాలి. తప్పకుండా బాల సుందర్ రాజ బాలు గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. తప్పకుండా అండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. డాక్టర్ జంపాల సాల్మన్ శ్రీనివాసు, ప్రైజ్ అవర్ బ్రదర్, ప్రైజ్ అవర్ అండి. గాస్పల్ ఈజ్ అవర్ లా. ఎస్ బ్రదర్, 100%. తర్వాత రాజ్యాంగాన్ని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కూడా మనం లోబడాలి బ్రదర్. సువార్త మన యొక్క చట్టము, సంతోషం. అంతేకాదు, భౌతికంగా మనం ఒక దేశంలో ఉన్నాం కనుక దేశ చట్టాన్ని కూడా మనము గౌరవించాలి, లోబడాలి. చట్టానికి లోబడి మనము సేవ చేయాలి, పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా. థ్యాంక్ యూ అయితే సో మచ్ సువార్త. ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, గాస్పల్ ఇస్ అవర్ లా. అవును, మనకు
ఒక మత ప్రచారమును చేసుకునే హక్కు మనం మనకే కాదు అన్ని మతాల వారికి ఉన్నది. మన అవును మత ప్రచారం చేసే హక్కు క్రైస్తవులకు ఉంది, హిందువులకు ఉంది, ముస్లింకు ఉంది. కాకపోతే ఏంటంటే సంపూర్ణంగా వినియోగిస్తున్న మనం. మమ్మల్ని అడ్డగించే బదులు మీ మత ప్రచారం చేసుకోవచ్చు కదా, అవును మీ హక్కులు మీరు వినియోగించకుండా మా హక్కులను వినియోగిస్తున్నప్పుడు అడ్డగించడం అది భావ్యము కాదు. భాగంగా తప్పు కూడా. అవసరమైపోతే వాళ్ళు కూడా తమ మత ప్రచారం చేసుకోవచ్చు, చేసుకోనండి, ఎవరు కాదన్నారు? ప్రపంచం అంతా వెళ్ళి చేసుకుంటా ఉన్నారు కదా, ఇండియాలో కూడా చేసుకోండి. అవును కదా. అట్లే మేము మా హక్కులు వినియోగించుకుంటున్నాం, మీరు కూడా వినియోగించుకోండి. మేము అవును మేము మత ప్రచారం చేస్తున్నాం, దాన్ని అడ్డగించడం కాదు. దానికి పరిష్కారం ఏంటంటే మీరు కూడా మీ మత ప్రచారం చేసుకోనండి, మేము అవును అభిమయం చేయము. అవును. నీ ముచ్చట పేరు చెప్పు అట. నీ ముచ్చట ముందు నీ ముచ్చట నీ పేరేంట్రా బాబు, నువ్వు ఎవరు? మధ్యలో సంతోషం, మంచిది. ఆ సోదరులారా, మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి డిస్కషన్స్ మనం ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉన్నది, అవేర్నెస్ కొరకు ఫర్ క్రిస్టియన్స్. సో మీరు తప్పకుండా కామెంట్ చేయండి, అందరికి కూడా షేర్ చేయండి ఈ యొక్క లైవ్ కార్యక్రమం, అందరికి షేర్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా వెళ్ళాలి. మనం మాట్లాడుకుంటేనే తప్ప సమస్యల పరిష్కారం కావు. మత సామరస్యాన్ని ఏర్పాటు చేసి అందరికి సువార్త ప్రకటించి ఇటు దేవుడు కోరుకున్న కార్యాన్ని మనం సంపూర్తి చేయాలి. చట్టానికి లోబడి చట్టాన్ని విషయంలో కూడా అవేర్నెస్ మనం కలిగించాల్సిన అవసరం ఉంది అందరికి కూడా. కాబట్టి సంతోషం. ఇంకొక విషయం బ్రదర్ స్వరాజ్, ఈ మధ్య చెప్పండి. ఒక మరి ఒకటి షార్ట్ మూవీ ఒకటి వచ్చింది, నేనే దేవుణ్ణి అని చెప్పేసి, దాని మీద మీ అవును, స్పందన. ఈ సినిమా పూర్తిగా క్రైస్తవులను, క్రైస్తవుల బోధకులను కించపరచడానికి తీసిన సినిమా మాత్రమే. వాళ్ళు తీసిన సినిమాలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇది ఒక మతం కించపరచడం అది ఎంత మాత్రం భావ్యం కాదు. ఇది దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. ఇప్పుడు అలా అలా మేము వాళ్ళు ఇప్పుడు ఒక మా మేము నమ్మే దేవుణ్ణి అగౌరవపరుస్తూ కించపరుస్తూ సినిమా తీస్తే మరి మేము కూడా తీయాలనుకుంటే మన ముప్పుకోటి దేవతలు ఉన్నారు, అలా తీసుకుంటే పోయినప్పుడు మీరే మీకు దానికి సమ్మతమేనా అని ప్రశ్నిస్తున్నా. ఓకే, సంతోషం. ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నాగేంద్ర బాబు పాకిస్తాన్ లో చెయ్యండి చూద్దాము అట. ఏంటి చేయండి? సువార్తనా? సువార్త ఆల్రెడీ పాకిస్తాన్ లో చేయట్లేదని ఎవరు చెప్పారు బాబు నీకు? పాకిస్తాన్ లో చర్చెస్ ఉన్నాయి తెలుసా నీకు? నాగేంద్ర బాబు మొత్తం తెలుసుకొని మాట్లాడు, అమాయకంగా ఉత్తగనే అది అంత ఉపయోగం లేని కామెంట్లు పెట్టొద్దు. ముందు నీ ముఖమే లేదు, నువ్వు ఎవరు ఏం కథ? నువ్వు లేడీసా జెంట్సా? పేరు మొగ అయినది ఉంది, ముఖం ఎవరిది? ముఖం పెట్టు, నీ ఫేస్ పెట్టు, నీ ఒరిజినల్ ఫేస్ పెట్టి మాట్లాడాలి నువ్వు. అప్పుడు నీ ప్రశ్నకైనా ఒక గౌరవం దక్కుతుంది, నీకు కూడా ఒక గౌరవం దక్కుతుంది. ఒక సమస్య పరిష్కారం కొరకు, మత సామరస్యం కొరకు మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి భారతదేశంలో. అంతేగాని కొట్టుక చావడాలు చిటుక చావడాలు కాదు, అది ఏ మతం చెప్పలేదు. కాబట్టి అలా చెప్పొద్దు బ్రదర్. పాకిస్తాన్ లో కూడా సువార్త ప్రకటించబడుతుందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అన్నప్పుడు అందులో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ లో చర్చెస్ ఉన్నాయి, పాకిస్తాన్ లో సువార్త జరుగుతుంది, వెళ్ళి చేయండి చూద్దామంది. ఆల్రెడీ జరుగుతున్నది నౌ, ఈ సమయంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ లైవ్ కార్యక్రమం పాకిస్తాన్ వెళ్ళడం లేదా నాగేంద్ర బాబు? లైవ్ కార్యక్రమం వెళ్ళట్లేదా? అక్కడ చూసే వాళ్ళు చూస్తారు, అక్కడికి వెళ్ళేది అక్కడ కూడా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కామెంట్ చేయండి, కానీ అది గౌరవప్రదమైన కామెంట్లు, నిజముగా అందరికి అవసరమైనటువంటి కామెంట్ చేయండి. సహోదరులారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని అందరికి మీరు షేర్ చేయండి. ఇంకా మీ యొక్క ఉద్దేశాలు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. స్వరాజ్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఈ యొక్క చెప్పండి. సినిమా ద్వారా హిందువులకు ఏమన్నా లాభమా? హిందూ సహోదరులు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకున్నారు, మీకున్నారు, ఎంతో మందికి ఉన్నారు, ప్రతి క్రైస్తవుని కూడా ఉన్నారు. మనం కలిసి చదువుకున్నాం, ఎంతో మందితో కలిసి ఈనాడు ఉద్యోగాలు చేస్తున్నారు, చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళని మనం కలుస్తాం, ఎన్నోసార్లు వాళ్ళ ఫంక్షన్స్ మనం వెళ్తాం, మన ఫంక్షన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య, వేరువేరు మతాలలో ఉన్న వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో హిందువులకు ఏదైనా ప్రయోజనం ఉన్నదంటారా ఈ సినిమా ద్వారా? ఈ సినిమా ద్వారా హిందువులకు ఏమాత్రం ప్రయోజనం లేదు, క్రైస్తవులకు ఏమాత్రం నష్టం లేదు. ఈ సినిమా ద్వారా ఎవరు కూడా క్రైస్తవుని వదిలివెళ్ళే ప్రసక్తే ఉండదు, హిందువులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. పైపెచ్చు హిందూ మతమునకే ఇంకెక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభును వాళ్ళు ఇటు కించపరచే సినిమా తీసినప్పుడు అనేకులు వాళ్ళ యొక్క
దైవములను మనం యథార్థవంతుల మనం కించపరచకపోయినా ఆవేశం కలిగిన వారు తిరిగి అలాంటి చిత్రాలు తీసే అవకాశం ఉన్నది. తిరిగి వాళ్ళు కూడా అలాంటి వారి యొక్క దేవతలను కించపరచే అవకాశం ఉన్నది. ఎవరిని మనం కంట్రోల్ చేయలేం, అందరూ శాంతి మనలాగా శాంతి సౌమ్యులుగా కాకపోవచ్చు. అప్పుడు ఓకే వాళ్ళు ప్రభువును కించపరిచి అందరి చేత అన్ని మాత అందరి చేత తమ దేవుళ్ళని తిట్టించుకున్న వారవుతున్నారు. ఓకే కాబట్టి నోరు మంచిదే దూరు మంచిది అన్నట్ల నువ్వు నువ్వు మంచిగా మాట్లాడితే అందరు మంచిగా మాట్లాడతారు. నువ్వు చెడుగా అవును. తీసినప్పుడు నీ గురించి నేను దేవుని గురించి చెడుగా తీసే అవకాశం ఉంది కదా. అవును. ఓకే, ఇక్కడ కొన్ని కాబట్టి కామెంట్స్ ఉన్నాయి, సినిమా చదువుదాము. సినిమా ఇంద్ర బాబు, ఏదైనా ఒక దేవుణ్ణి విమర్శిస్తూ కించపరచు తీసే బదులు నువ్వు నమ్మిన దేవుని గొప్పతనం గురించి చెప్పుకో, ప్రకటించుకో, తీసుకో. అలా నిన్ను ఎవరు కాదన్నారు? అవును. అతడు ఇప్పుడు ఈ కర్ణకర్ సుబ్బినానే వ్యక్తి, క్రైస్తవ అతడు మత బోధకుడు కాదు. అతడు ఏనాడు కూడా తన భగవద్గీత గురించి, అసలు శివుని గురించి, అసలు శివ పూజ చేసేవాడే కాదు, శివ దేవాలయమే లేదు, శివుని దేవాలయమే లేదు, అసలు అతడు గురువే కాదు, బోధకుడే కాదు. అలాంటి వ్యక్తి ఉంది అని ఉంటే తన మతం యొక్క మతం గురించి చెప్పుకోవడం ప్రారంభించాలి, ఇతర మతాలు ఓకే, పడి ఇవ్వడం ప్రారంభించాలి, తన మతమును గురించి, తన గ్రంథాన్ని గురించి చెప్పుకోవాలంటారు. చెప్పుకోవాలి. తన ఓకే. మతం గొప్పతనం మీద చెప్పుకోమనండి, తన మతంలో ఉన్నది ఏదో చెప్పుకోమని చెప్పండి. అలా విధంగా తన మతస్థులను ఎడ్యుకేట్ చేసుకోమని చెప్పానండి. అవును. ఎంతసేపు క్రైస్తవుల మీద పడి ఇవ్వడం దేనికి? మేము మా క్రైస్తవులం మా మతంలో ఉన్న వారు ఎడ్యుకేట్ చేసుకుంటా ఉన్నాం. అలా మీరు మీ మతంలో ఎడ్యుకేట్ చేసుకోనండి. అంతే అంతే. అవును, ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, నాగేంద్ర బాబు అంట, 1947లో క్రిస్టియన్ పాపులేషన్ ఎంత, ఇప్పుడు ఎంత? నువ్వు చెప్పరాదు బ్రదర్, మీరు చెప్పండి. నాగేంద్ర బాబు, అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అవును, ఇప్పుడు పెరిగి ఉన్నది కావచ్చు. పెరగడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏమిటి? నీకు వచ్చిన నష్టం ఏమిటి బ్రదర్? ఎందుకు పెరగొద్దు, ఎందుకు పెరగొద్దు? ఇది ముందు మీరు ఆలోచన చేయండి. అవును, మొట్టమొదట హిందూ పాపులేషన్ ఎంత భారతదేశంలో? నేను గడిచినటువంటి 4000 సంవత్సరాల క్రితము భారతదేశంలో హిందూ పాపులేషన్ ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నది? ఇప్పుడు అలా ప్రశ్నించే దానికి నువ్వు జవాబు చెప్పు ముందు. ఇప్పుడు క్రిస్టియన్స్ పాపులేషన్ ఎంత 1947 అప్పుడు ఇప్పుడు అంటున్నావు కదా. అవును, అప్పుడు ఎప్పుడు ఎంతైతే ఉన్నదో ఇప్పుడు పెరిగి ఉండొచ్చు, పెరుగుతుంది తప్పకుండా, పెరగాలి కూడా. ఎందుకు అంటే ఈనాడు భారతదేశంలో కులం పేరు మీద ఒక వ్యక్తికి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి స్వాతంత్రం లేదు, మొక్కుకునే స్వాతంత్రం లేదు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి తన పూజ చేసేటువంటి స్వాతంత్రము లేదు. అలాంటి స్వాతంత్రం లేనటువంటి వ్యక్తులు ఎంతో మంది, అధిక శాతం, మెజారిటీ భాగము ఈనాడు భారతదేశంలో అంటరాని వారిగా, హక్కులు వర్తించని వారిగా జీవిస్తున్నారు. అలాంటప్పుడు వారికి నచ్చినటువంటి దేవుణ్ణి వారు కనుగొని, వెతికి, పట్టుకొని, ఆయనను పూజించి ఆరాధిస్తా ఉంటే ఇప్పుడు నీకొచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అంటే ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి విశ్వాసాన్ని అవలంబించకూడదా? తనకు నచ్చినటువంటి విశ్వాసంలో కొనసాగకూడదా? ఇది ఎక్కడిది ధర్మం? అప్పుడెంతమంది, ఇప్పుడెంతమంది? అంటే ఎంతమంది అయితే నీకెందుకు, ఎంతమంది అయితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఇంకొక వ్యక్తి అంటున్నాడు, బండి నరసింహులు, అన్ని మతాలు కలిసి నా మా హిందువుల ఇళ్ల మీద పడి అడుక్కోవడం ఎందుకు రా అట. వీడు ముందు వీనికి భారతీయుడు, భారతీయుడుగా మర్యాదగా మాట్లాడడం ఈ వ్యక్తికి తెలియదు. ముందు రా అనే మాట వీడు మాట్లాడుతున్నాడంటే వీరి కనీస గౌరవము వీరి తల్లిదండ్రులు నేర్పలేదు పుట్టుకతో. ఈపు మీద పుట్టగానే తల్లిదండ్రులు 4 దెబ్బలేసి ఉంటే తోలూసిపోయేటట్టు ఇప్పటికీ వీడు మర్యాదగా మాట్లాడేవాడు ఒక ఎదుటి వ్యక్తితో. అతడు ఎవడో ఎవరో తెలియదు, మర్యాదగా మాట్లాడాలి అని కనీస కామన్ సెన్స్ లేదు, కనీస కామన్ సెన్స్ లేదు. ఇతడు ఈ వ్యక్తి ఎవరో, ఏ ఊరో, ఏ గ్రామమో కానీ, ముందు బండి నరసింహులు నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో, కనీసం నువ్వు మనిషి అవుతావు. ఇక వేరే ధర్మంలో ఉండడం సంగతి వేరే సంగతి వదిలిపెట్టు. నువ్వు ఇంకో మాట అంటున్నావు, హిందూ ఇండ్ల మీద పడి అడుక్కోవడం ఎందుకు రా అంటున్నావు. అవును, నువ్వు ఎంత దానం చేసినావు? అడుక్కోవడం తప్పు అని రాజ్యాంగం చెప్తుందా? ఇప్పుడు నువ్వు అడుక్కోవడం గురించి మాట్లాడుతున్నావు బండి నరసింహులు, అడుక్కోవడము అనేది రాజ్యాంగ ప్రకారము తప్ప. తప్పైతే ఈనాడు చాలా మంది రోడ్ల మీద అడుక్కుంటున్నారు, ఎంతో మంది ఇళ్ల ముందటి కూడా వచ్చి అడుక్కుంటున్నారు. అవును, డొనేషన్స్ అడగడం తప్పేలా అవుతుంది? అవును, మీరు ఏ విషయంలో అడగడం లేదా? ఈ విషయంలో ఏమంటారు స్వరాజ్ గారు? ఈ విషయంలో క్రైస్తవులు పెరుగుతున్నారు 1947లో ఎంత, ఇప్పటి పాపులేషన్ ఎంత, కాబట్టి వాళ్ళకు క్రైస్తవుల జనం పెరుగుతున్నదని ఒక బాధ వాళ్ళకు అనిపిస్తుంది. దానికి కారణము మనం కాదు, వాళ్ళే. ఎందుకనంటే
30% ఉన్న దళితులను, ఎస్సీ ఎస్టీలను, బీసీలను శూద్రులని వాళ్ళ దేవాలయాలకు రానివ్వకుండా, వాళ్ళ దేవుని మొక్కనీయకుండా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయనీయకుండా వాళ్ళని వెలివేసింది వీళ్ళు. కాబట్టి వెలివేసి వాళ్ళని అంటరానాల్లో దేవుని రానియకుండా చదివనివ్వకుండా వెలివే వాళ్ళకి ఎలాంటి సమానత్వము ఇవ్వకుండా వెలివేసినాక వాళ్ళు వేరే మతాన్ని వాళ్ళు అవలంబించుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నప్పుడు ఈ పాటికి ఒకవేళ వాస్తవంగా చెప్పాలంటే ఈ పాటికి ఎంతో క్రిస్టియానిటీ ఎక్కువ కావాల్సింది, అయినా తక్కువే అయింది. ఎందుకంటే ఇంకా అంత వెలివేసిన కూడా చాలా మంది హిందువులోనే ఉన్నారు, దానికి ఇప్పుడు వాళ్ళే బాధ్యులు. మళ్ళీ ఇప్పుడు క్రిస్టియానిటీ పెరుగుతున్నదనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అన్నారు కదా, నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా నేను చనిపోను అన్నాడు కదా. అవునవును, ఈ వెలివేత అంటే కారణాన్ని హిందూ బట్టి ఆ వెలివేత కారణాన్ని బట్టి ఇంకా చాలా మంది, ఇంకా చాలా సహోదరులు మన భారతదేశంలో 130% దళితులు ఇంకా హిందుత్వం హిందూ మతంలోనే ఉన్నారు. అంటే వెలివే క్రిస్టియానిటీని అవలంబిస్తున్నారు అని అంటే మీరు వెలివేయడం వల్ల వాళ్ళు అవలంబిస్తున్నారు, దానికి మీరు మళ్ళీ మారుతున్నారు మారుతున్నారు అంటే నువ్వు అట్లనే అంటిపెట్టుకుని ఉంటేవి. నీ మతంలోనే వాళ్ళకి సమాన హోదా, సమాన హక్కు, సమాన వాళ్ళకి మీ దైవ మీ గుళ్ళ దగ్గర రాణించేవాడివి, కానీ అలా నువ్వు చేయలేదు. మరి స్వతంత్రంగా వాళ్ళు ముస్లింలు కొందరు వెళ్ళిపోతున్నారు, బౌద్ధులు కొందరు వెళ్ళిపోతున్నారు, క్రైస్తవులు కొందరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నువ్వు మత మార్పిడి జరుగుతున్న అడిగే హక్కు నీకు లేదు, ఇంకా అవకాశం వాళ్ళకి లేదు. ఇప్పుడు భారతదేశంలో ఏ మతం ఎంత అనేది ప్రతి సంవత్సరం ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు క్రైస్తవులు కూడా వేరే దేశాలలో హిందువులుగా మత మార్పిడి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, అవును అవుతా మన అది మేము తప్పుగా భావించడం లేదు నాగేంద్ర బాబు, దాన్ని మేము తప్పుగా భావించడం లేదు. తర్వాత ఇక్కడ బండి నరసింహులు అంటున్నాడు అన్ని మతాలు కలిసి మా హిందువుల ఇళ్ళ మీద పడి అడుక తింటున్నారు అని చెప్పేసి అంటున్నాడు మర్యాద లేకుండా. ఎందుకు రా అట ఆ వ్యక్తికి ముందు మర్యాద లేదు. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు మన భారతదేశంలో కానీ తర్వాత ఆస్ట్రేలియాలు, అమెరికాలు, యూకేలు, దాదాపుగా పాశ్చాత్య దేశాలు అన్నిటి దేశాల్లో కూడా ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మత ప్రచారం చేస్తారు, వీధి ప్రచారాలు చేస్తారు, వాళ్ళు అక్కడ హిందూ మతాన్ని వాళ్ళు కూడా వ్యాప్తి చేస్తున్నారు. అవును, కాబట్టి ఇప్పుడు ఇండియాలో క్రైస్తవులు చేస్తున్న పద్ధతే ఇతర దేశాలలో ఇస్కాన్ వాళ్ళు ఆచరిస్తున్నారు. మనం చేస్తే తప్పైనప్పుడు ఇస్కాన్ వాళ్ళు చేస్తే తప్పే అవుతుంది. మరి అవును కదా. అనే ఓకే, కూడా ఇక్కడ ఈనాడు పాశ్చాత్యులు ఓకే, ఇవాంజలిస్ట్ స్టీవ్ ముంగమూరి, మంచి లైవ్ బ్రదర్, ఈ లైవ్ కి మంచి వీధి సువార్తికుడిని కనెక్ట్ చేయండి బ్రదర్, తప్పకుండా కొన్ని అనుభవాలు వివరించబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు తప్పకుండా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని అందరికి షేర్ చేయండి. ఎవరైనా సరే వీధి సువార్తికులు మీరు ఉన్నట్లయితే లైవ్ లో తప్పకుండా మీరు కనెక్ట్ చేయండి, లైవ్ లోకి వచ్చి మీ యొక్క అనుభవాలు పంచుకోవాలని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇవాంజలిస్ట్ స్టీవ్ ముంగమూరి గారు తెలియజేసినటువంటి ఒక మాటను బట్టి నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మంచిది. తర్వాత క్రీస్తు పుట్టింది 2000 సంవత్సరాలే అంటున్నాడు, క్రైస్తు పుట్టింది 2000 ఇయర్స్ అని. క్రిస్టియన్గా ఎందుకు మారాలి అని చెప్పేసి ఎం లక్ష్మీపతి జగన్నాథం అంటున్నాడు, ఒక మాట షేర్ చేసుకోండి స్వరాజ్ గారు. క్రిస్టియన్గా క్రిస్టియన్స్గా ఎందుకు మారాలి అంటున్నాడు ఆ వ్యక్తి. ఎందుకు మారాలి అని అనుకుంటే యేసుక్రీస్తు దేవుడానికి అర్థమైనప్పుడు మారొచ్చు, అర్థం కానప్పుడు అలానే ఉండొచ్చు. ఒక దేవుని మనము ఈయననే దేవుడు అని అంటే ఈ యేసుప్రభు నిజమైన దేవుడు తీసుకొని చూపించలేరు. హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దేవుడిని తీసుకొచ్చి మన దేవుడు అని చూపించలేము. ముస్లిం మతస్థులు కూడా అల్లాయే దేవుడు అని చూపించలేము. ఏది ఏ మతస్థులు కూడా తమ దేవుణ్ణి వాళ్ళు మన కళ్ళ ముందే చూపించలేరు, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పడానికి. ఓకే, అయితే ప్రతి మతము ఒక విశ్వాసం కలిగి ఉంటుంది. తనకు ఏ విశ్వాసం అయితే తనకు నమ్మశక్యంగా యోగ్యంగా అనిపిస్తుందో దానిని అవలంబించే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది క్రిస్టియన్ మరి అంటున్నాడు హిందువులుగా క్రైస్తవులుగా ఎందుకు మారాలి. క్రైస్తవులుగా ఎందుకు మారాలి అని అంటున్నారంటే క్రైస్తవులు చెప్పే ఒక సువార్త అది న్యాయ సమ్మతమైనప్పుడు, నీకు అంగీకారమైనప్పుడు అది కరెక్ట్ అనిపించినప్పుడు అది నమ్మాలి, మారాలి. ఒకవేళ హిందువులు చెప్పేది నీకు న్యాయమైనప్పుడు కరెక్ట్ అనిపించినప్పుడు అది అది నమ్మండి. ముస్లింస్ చెప్పేది నీకు రైట్ అయినప్పుడు అది నమ్మండి. వాళ్ళు ముస్లింస్ ఏం చెప్తారు, అల్లా దేవుడు అంటారు.
అల్లా దేవుడు నీకు అనిపిస్తే అల్లా అన్నాము. హిందువులు రాముడు దేవుడు అంటున్నారు, ముక్కోటి దేవతలు అంటున్నారు. వాళ్ళ దేవుళ్ళని నమ్మినప్పుడు మనం అభ్యంతరం లేదు, మేము యేసు అవును ప్రభు దేవుడు అంటున్నాం. అవును. నీకు యేసు ప్రభు ఇంకా దేవుడు, నీ యేసు ప్రభు దేవుడు అని నీకు అనిపిస్తే, మేము చెప్పేది రైట్ అనిపిస్తే యేసు ప్రభు నమ్ము, అందుకు యేసు ప్రభు నమ్మ అంటున్నాం మేము. ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ గా ఎందుకు మారాలని నేను అడుగుతున్నాడు, నేను కూడా ఒక మాట షేర్ చేసుకుంటాను. ఏంటంటే క్రిస్టియన్స్ గా ఎందుకు మారాలంటే, క్రీస్తు ప్రేమను, త్యాగాన్ని, యథార్థతను, నీతిని నేర్పిస్తున్నాయి ఆయన బోధనలు. ఒక వ్యక్తికి సేవ చేయడం నేర్పిస్తుంది. ఈనాడు ఎక్కువ శాతం మంది హాస్పిటల్స్ లో సేవ చేస్తున్నటువంటి వారు దాదాపు క్రీస్తు బోధనలను అనుసరిస్తున్నటువంటి వారే. దాని కొరకు క్రైస్తవత్వాన్ని ఆచరించాలి, ఆ పద్ధతిలోనికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు దయ, కనికరము, ప్రేమ, వాత్సల్యము కలిగినటువంటి వారు. ఎవరైనా దుఃఖంలో ఉంటే ఓదారుస్తారు క్రైస్తవులు, బాధలో ఉంటే ఓదారుస్తారు క్రైస్తవులు, ఎవరైనా ఏదైనా అక్కరలో ఉంటే వారు తోడుగా నిలబడతారు క్రైస్తవులు. క్రీస్తు ముఖ్యంగా ఇది నేర్పాడనమాట. ఆయన మనుషుల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, త్వరలో రాబోతున్నాడు. ఈ విశ్వాసము ప్రతి క్రైస్తవునికి ఉంది. అయితే ఆయన చనిపోయింది నా కొరకు, మనందరి కొరకు, నీ కొరకు కూడా. లక్ష్మీపతి జగన్నాథం గారు, ఎం జగన్నాథం గారు, యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు చనిపోయాడు ఆయన. నీకు ఇది నమ్మశక్యమైతే నువ్వు కూడా నమ్మొచ్చు, నీ ఇష్టం అది. అయితే నేను అందుకే నమ్మాను. ఎందుకు నమ్మాలి క్రీస్తును, క్రిస్టియన్ గాని ఎందుకు మారాలి అంటే, ఇందుకే, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను మారాను. ఇలా ఆయన మనుషులందరి కొరకు చనిపోయారు కనుక మనుషులందరూ కూడా ఆయన బోధనలోనికి రావాలి, ఆయన నమ్మాలి. ఆయన రక్తం మాత్రమే ప్రతి ఒక్క మతము చెబుతుంది. జన్మ కర్మ పాపములు కలిగినటువంటి వారు మనుషులు. ఆ జన్మ కర్మ పాపం పోవాలంటే దానికి ఒక పవిత్రమైన రక్తం అవసరం, బలి అవసరం. ఆ బలి సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు. ఆ సిలువ రక్తము ద్వారా, ఆ బలి ద్వారానే మనుషులకు జన్మ కర్మ పాపం నుంచి విడుదల కలుగుతుంది. గనక ఒక వ్యక్తి క్రిస్టియన్ గా మారాలి, క్రీస్తు రక్తం మాత్రమే ఆ వ్యక్తిని నరకాన్ని తప్పించి పరలోకం తీసుకెళ్తుంది. కాబట్టి క్రిస్టియన్ గా మారాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత ఉరేసుకొని చనిపోడు. ఎందుకో తెలుసా? ఎన్ని బాధలున్నా తట్టుకోగలుగుతాడు. ఆ శక్తి క్రీస్తు ఇస్తాడు గనక క్రైస్తవుడుగా మారాలి. ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ నమ్మకము క్రీస్తు కల్పిస్తాడు గనక, ఇంకా ఇలాంటి ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు ఉన్నాయి గనక, వస్తాయి గనక, క్రిస్టియన్ గా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎం లక్ష్మీపతి జగన్నాథం గారు మీకు ఆన్సర్. తర్వాత అన్నగారు ప్రకాష్ పిప్పర గారు లైన్ లోకి వస్తారంటే తీసుకోరండి మరి. ప్రకాష్ పిప్పర, ప్రకాష్ పిప్పర, అవును ఒక నిమిషం చూస్తాను. ఆఫ్టర్ స్వరాజ్ వెళ్తే నేను తీసుకోండి అన్న. సో తప్పకుండా స్వరాజ్ గారు మీరు చూస్తుండండి, తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటా. ప్రకాష్ పిప్పర గారు ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ షో. మీరు దయచేసి కాల్ చేయండి నా. స్వరాజ్ మీరు కట్ చేస్తే ఆయన కాల్ చేస్తారు. ఇప్పుడు మన ప్రకాష్ పిప్పర్ గారు లైవ్ లోకి వస్తున్న వారి బ్రదర్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఛానల్ ఫేస్బుక్ పేజ్ లైవ్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. అయితే మీరు ఈ యేసుక్రీస్తు ఒక క్రైస్తవుడిగా నేను ఎందుకు మారాలి అన్న ప్రశ్నకు చాలా విధాలుగా మనము ఆన్సర్ చెప్పొచ్చు. అయితే ఒక పర్స్పెక్టివ్, ఒక దృక్కోణం, ఒక యాంగిల్, ఒక కోణంలో మనం ఏ విధంగా దీన్ని చెప్పొచ్చు అంటే, చాలా మందికి గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. అంటే ఈ సమస్య అనేది ఎంత తీవ్రమైనది అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏదో మన మతం గురించి మనం చెప్పుకోవాలి, చెప్పుకుంటే మనకేవో డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ నిజంగానే అది నిజంగా సత్యమైతే అసలు హిందూస్లు ఎవరన్నా ఉంటారా? మొత్తం హైందవం అంతా కూడా క్రైస్తవంలోకి వచ్చేస్తుంది. అది నిజం కాదని వాళ్ళకు కూడా తెలుసు, ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటంటే, ఎందుకు క్రైస్తవుడిగా మారాలి అంటే, ప్రతి మనిషికి నరకం అనే ఘోరమైన ప్రమాదం పొంచి ఉంది అన్న విషయము వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దట్స్ ద ప్రాబ్లం. ఒక భయంకరమైన ప్రమాదం అది మొత్తం మానవ జాతికి పొంచి ఉంది అన్నది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మానవ జాతికి అంతటికి పొంచి ఉన్న ప్రమాదాన్ని మనం ఎట్లా వాళ్ళకి వివరించగలము? ఒకవేళ నిజంగా అట్లాంటి ప్రమాదం పొంచి ఉంటే ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని ఒక్కసారి మనం ఊహించుకుంటే, ఈ ఇంగ్లీష్ వాళ్ళు సినిమాలు బాగా తీస్తారు ఇట్లాంటివి. అంటే మొత్తం భూమికే ఒక ప్రమాదం వస్తే ఒక సూపర్ హీరో వచ్చి
మానవ జాతిని అంతటిని రక్షిస్తాడు అనే థీమ్ అనే ఇతివృత్తం మీద హాలీవుడ్ వాళ్ళు చాలా మూవీస్ తీశారు. అయితే ఆ ఒక మంచి మూవీ ఉన్నది, అంటే ఆ ఒకవేళ నిజంగా మానవ జాతి మొత్తం ఒక ప్రమాదం ఎదుర్కొంటే అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయనడానికి 2012 అనే ఒక సినిమా తీశారు వాళ్ళు. మాయన్ క్యాలెండర్ ప్రకారం 2012 డిసెంబర్ 21 తర్వాత లేదు, తర్వాత భూమి అంతం వస్తుంది కాబట్టి అప్పుడు అందరు చనిపోతారు అని ఒక ప్రచారం జరిగింది. దాని ఈ థీమ్ తోటి వాళ్ళు ఒక సినిమా తీశారు. అప్పుడు చూడండి ఆ మూవీలో ఒక్కొక్కడు బ్రతిమలాడుకుంటా ఉంటారు, నన్ను వాళ్ళు ఒక షిప్ వాళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేస్తారు భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి, భూమి మీద ఉంటే చచ్చిపోతారు కాబట్టి భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేస్తారు. ఆ భూమి మీద మొత్తం పేరు పొందిన సైంటిస్టులు అందరూ కూడా ఇదిగో ఈ ప్రమాదం పొంచి ఉంది, ఈ ప్రమాదం పొంచి ఉండాలంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మా రాకెట్ లో మీరు ఎక్కాలి అని అందరికి చెప్తూ ఉంటారు. అప్పుడు ఒక్కడు కూడా వాళ్ళని ప్రశ్నించలేదు, ఒక్కడు కూడా ఎందుకురా నాకెందుకురా చెప్తున్నావు అని తనలేదు. ఎందుకు తనలేదు, వానికి సమస్య యొక్క తీవ్రత అర్థమైంది, అరే భయంకరంగా భూమి మీద మొత్తం భూమి నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్పే వాళ్ళని అందరిని ఆహ్వానించారు, ఈ దీన్ని తప్పించుకోవాలంటే మేము మీ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లెక్కాలి అని పడి 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 వెంటనే వాళ్ళు ఆన్సర్ తీసుకున్నారు, ఆన్సర్ తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరో ఒక సోదరుడు వచ్చి అడుక్కుంటున్నాను అంటారు, అడుక్కోవట్లేదు బాబు, సమస్య గురించిన తీవ్రతను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ దగ్గరకు వచ్చాము, నీకు తెలీదు సమస్య ఎంత తీవ్రమైందో, ఒక్కసారి నువ్వు కన్ను మూస్తే అగ్ని జ్వాలల్లో నువ్వు కళ్ళు తెరుస్తావు, ఆ సమస్య నీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ నువ్వు ఒకవేళ కన్విన్స్ అయితే నువ్వు నమ్ము, లేకపోతే లైట్ తీసుకో, నేను ఎవరు బలవంతం చేయట్లేదు. ఆ ఎట్లాంటి భయంకరమైన సమస్య అంటే ఒక్కసారి నువ్వు ఆ జైలుకి వెళ్తే మళ్ళీ నువ్వు బయటకు వచ్చే క్వశ్చన్ లేదు. ఒక మానవత దృక్పథం తోటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఆటో డ్రైవర్స్, ఆటో సహోదరులు ఉన్నారు ఆటో డ్రైవర్స్ వాళ్ళు, ఆటో డ్రైవర్స్ వాళ్ళు పోలీస్ చెకింగ్ అవుతుందంటే ఒక చాలా 1 కిలోమీటర్ ముందే ఆటో ఆపి మిగిలిన ఆటో డ్రైవర్స్ వాళ్ళని హెచ్చరిస్తుంటారు, అన్న అటు పోకండి ఇటు హెచ్చరిస్తుంది అని. అరే ఎందుకురా నాకు చెప్తున్నామని ఎవరన్నా ఆటో డ్రైవర్ ని చెంప మీద కొడతాడా, ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తాడా, ఎందుకు చెప్తున్నాడు ఆటో డ్రైవర్, అరే నా సహోదరుడు వాడికి అన్యాయంగా ఫైన్ ఎందుకు పడాలి, కొంచెం కాపాడాలి అని వాడి యొక్క మానవత దృక్పథం వాడు అట్లా వ్యక్తం చేసిండు. అట్లనే మేము కూడా వ్యక్తం చేస్తున్నాం, ఎవరు మానవ దృక్పథం బట్టి మానవులము అనే ఆ మానవత్వం అనేది మనలో ఉంది కాబట్టి నువ్వు ఆ ఘోరమైన నరక బాధను నువ్వు అనుభవించొద్దు అనే ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాలనే ఆశతోటి మీకు చెప్తున్నాం. అడుక్కోవడమే ఉంది, ఇది ఇది కారణం చెప్పడానికి. నువ్వు క్రిస్టియన్ అవ్వు అవ్వు అవ్వకపో అది అసలు అది అది క్వశ్చన్ కాదు, నువ్వు నువ్వు ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిండు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, పొరుగువాడిని ప్రేమిస్తే వాడికి ఏ ప్రమాదం రావద్దని కోరుకోవడం మొట్టమొదటి లక్షణం అది. కాబట్టి నీకు ఆ ప్రమాదం రావద్దని నేను నీకంటే ఎక్కువ తీవ్రంగా కోరుకుంటున్నా. నువ్వు నువ్వు తన్నులు కొట్టినా కూడా, నువ్వు తిట్టినా కూడా, నువ్వు చంపినా కూడా నేను సహించి ఈ ప్రమాదం గురించి నీకు చెప్తున్నానంటే నేను ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోకుండా నీ ముత్తాత పేరు చెప్పు, మా ఇంటికి ఎందుకు నాకు వచ్చి అడుక్కుంటున్నావు అని నువ్వు అంటున్నావు అంటే నీకు సమస్య అర్థం కావట్లేదు. బెటర్ రియలైజ్ దిస్. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఉన్నది చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మనం జైలుకి వెళ్తామనే భయంతోటి చట్టానికి ఉల్లంఘించాం కదా, అట్లనే పరలోకం అనే ఒక దేశం ఉన్నది బాబు, పరలోకం అనే దేశం ఒక చట్టం చేసింది, ఎవరెవరైతే యేసుని అంగీకరించారో వాళ్ళందరూ నరకానికి వెళ్తారనే ఘోరమైన చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని ఉల్లంఘించొద్దు, ఉల్లంఘిస్తే నువ్వు నరకంలోకి వెళ్తావు. నువ్వు ఆ చట్టాన్ని నీకు చెప్పడం కొరకే మేము చెప్తున్నాం, ఆ చట్టం ఉన్నది కాబట్టి ఆ చట్టాన్ని ఆ చట్టానికి లోబడేటట్టు ఆ చట్టం గురించి నీకు చెప్తున్నాం, ఒక బాధ్యతగా ఒక మానవత దృక్పథం కలిగి అందుకు చెప్తున్నాం. అంతే నీ దగ్గరకు వచ్చి అడుక్కోవటం ఏంటి అంటే ఇస్కాన్ వాళ్ళందరూ చేసేది మరి ప్రతి దేశంలోకి వెళ్ళి అడుక్కుంటున్నారా వాళ్ళు? రాధా మనోహర్ దాస్ ఆయన ఇస్కాన్ కార్యకర్త, ఇస్కాన్ వాళ్ళందరూ మరి ప్రచారం చేసుకుంటున్నప్పుడు మీకు ఇబ్బంది లేనప్పుడు మేము చేసుకుంటుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంత కేవలము ద్వేషము, ద్వేషం అనే పునాది మీద మీరు సాటి భారతీయులను ద్వేషిస్తున్నారు, అట్లా ద్వేషించకండి.
నీ దగ్గరకు వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ పట్టుకుని నీ దగ్గరకు వచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ సత్యం అని నువ్వు కన్విన్స్ అయితే నువ్వు ఒప్పించబడితే నమ్ము, లేకపోతే వదిలేసేయి. నిన్ను ఎవరు బలవంతం చేస్తున్నారు? మాకు పరలోకంలో దేవుడు ఎంతో ఆస్తిని ఇచ్చాడు, నువ్వు నమ్మకపోతేనే మాకు లాభం, కానీ నమ్మితే మళ్ళీ మా ఆస్తిని నీకు పంచేయాలి. కాబట్టి ఈ ఘోరమైన ప్రమాదం ఉన్నది కాబట్టి నువ్వు యేసును స్వీకరించాలి. తర్వాత యేసయ్య రూపం తర్వాత సంగతి నీకు వచ్చేది, నువ్వు మంచి మనిషి అయితే తర్వాత సంగతి, అర్జెంట్ గా నువ్వు ఈ ప్రమాదం తప్పించుకో. బండి నరసింహులు గారు తర్వాత లక్ష్మీపతి జగన్నాథం గారు మీ ఇద్దరికి కూడా ప్రకాష్ పిప్పర్ గారు మీకు జవాబు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ పిప్పర్ గారు. ఓకే అన్న, తప్పకుండా జాయిన్ అవుతా. ఈ కరుణాకర్ సుగ్గునాథ్ తీసిన మూవీ గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్పాలని అనిపించింది. చెప్పండి, టైం ఉంటే చెప్తాను, లేకపోతే మరి ఎవరినైనా కాల్లో తీసుకోండి. నో ప్రాబ్లం, చెప్పండి, నేను తర్వాత తీసుకుంటా. ఇక్కడ కరుణాకర్ సుగ్గునాథ్ అనే అతను ఒక మూవీ తీశాడు. మూవీ తీసి క్రైస్తవులకు ఏదో చెక్మేట్ సిచ్యువేషన్, అంటే ఇప్పుడు చెస్ గేమ్ ఉన్నది, చదరంగం ఆట ఉన్నది, కొన్ని ఎత్తులు అయిన తర్వాత రాజుకి ఎటు కూడా ఎటు తప్పించుకోలేకుండా చెక్మేట్ అంటారు. చెక్మేట్ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ ఎత్తు వేయలేడు అనమాట. అయితే ఏ ఎత్తు వేసినా కూడా రాజు చచ్చిపోతాడు. ఓకే, సో ఇప్పుడు కరుణాకర్ సుగ్గున ఒక అట్లాంటి పరిస్థితి క్రైస్తవులకు తీసుకొచ్చాడని తెగ ఫీల్ అయిపోతున్నాడు. మొన్న భారత్ టుడే టీవీ డిబేట్ లో ఒక 5 మినిట్స్ ప్రోగ్రామ్ చూశాను. అందులో ఆయన యొక్క ప్రధానమైన ఆరోపణ ఏంటంటే యేసుక్రీస్తు క్రూరుడు, యేసుక్రీస్తు ఒక ఏమంటారు జాలి దయా లేనివాడు. ఎందుకు అంటే చిన్నపిల్లల్ని నరకంలో ఇస్తారట, చిన్నపిల్లల్ని నరకంలో ఇస్తాడు లేదా ఆయనను నమ్మని వాళ్ళని అందరినీ నరకంలో వేసేస్తాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు క్రూరుడు. ఒకవేళ నరకంలో వేస్తాడు, నరకంలో ఏడు యేసు ప్రభు అని మనం ఒప్పుకున్నాం అనుకో, ఆయన ఏమంటారంటే మరి సువార్త చెప్పడం మానేసేయండి, ఏదో ఏదన్నా చేయండి, యేసు ప్రభు క్రూరుడని ఒప్పుకొని నరకం గురించి చెప్పండి లేదా సువార్తను బంద్ చేయండి. ఇది అన్నమాట చెక్మేట్ సిచ్యువేషన్. నేను ఏదో చెక్మేట్ సిచ్యువేషన్ తీసుకొచ్చాను, ఇప్పుడు ఇదన్న ఒప్పుకోండి అదన్న ఒప్పుకోండి, యేసుక్రీస్తు క్రూరుడని ఒప్పుకుంటే ఒప్పుకొని సువార్త చెప్పండి అంటే అప్పుడు క్రైస్తవుడే పని చేయలేడు కదా. సో యేసుక్రీస్తు క్రూరుడని ఒప్పుకోవద్దు, కాబట్టి సువార్త చెప్పడం మానేసేయండి, నరకం లేడు కదా మరి. సో ఇది సమస్య. సో ఇది దీని గురించి నేను జవాబు చెప్పాలని అనుకుంటున్నారు. ఈ బుడ్డోడిని మన వల్ల హైలైట్ చేస్తున్నారు. బాబు దేవరాజేష్ అతడు లేవనెత్తిన అభ్యంతరాలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 1 పేతురు 3:15 మీ నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వాడికి మీరు ఓపికతోనూ సాత్వికముతోనూ సమాధానము చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. దేవరాజేష్ ఈ బైబిల్ వచనం చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి రా. ఫస్ట్ పాయింట్. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు యేసు ప్రభు నరకములో వేస్తే క్రూరుడా? ఎందుకు క్రూరుడు అని వాడు అంటున్నాడు. క్రూరుడు కాదని నేను అంటా, ఎందుకు కాదు కూడా చెప్తా. అసలు క్రూరుడు అంటే ఏంటి, నిర్వచనం ఏంటి? క్రూరుడు అంటే నిర్వచనం, ఇప్పుడు ఉదాహరణకు హిట్లర్ ఉన్నాడు, యూదులను అందరినీ కూడా ఎందుకురా నువ్వు, ఎందుకు నువ్వు, ఏమిటి నిన్ను ఈ కారణాన్ని బట్టి చంపుతున్నా, నీ మీద కోపం పెట్టి చంపుతున్నా అనే ఒక్క ఆన్సర్ జవాబు ఏది కూడా వివరించకుండా కనపడిన వాళ్ళను కనపడినట్టుగా 60 లక్షల మందిని చంపాడు ఆయన. అవును, అతను క్రూరుడు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇడి అమీన్ అనే ఒక భయంకరమైన నిరంకుశ పాలకుడు ఉగాండాను పరిపాలించాడు. బ్రదర్ అజయ్ గారు అయిపోగానే, బ్రదర్ పిప్పర్ గారు అయిపోగానే మీరు లైవ్ లో తీసుకుంటా, కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. ఆ బ్రదర్ చెప్పండి. ఇడి అమీన్ అనే అతను కూడా అనేక మందిని చంపాడు, కానీ ఎందుకు చంపాడు ఏంటి దానికి రీజనింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు కరుణాకర్ వాదన ఏంటంటే యేసు ప్రభు కూడా నరకంలో అనేక మందిని అనేక మందిని పడేస్తారు కాబట్టి క్రూరుడు అని అంటున్నాడు. బాబు నీకు ఒక విషయం చెప్తున్నా, యేసు ప్రభువు నరకములో పడేస్తాను అని అన్నది ఎందుకంటే అది పరలోకపు చట్టము. ఎవరైతే యేసు రక్తమునందు విశ్వసించారో, ఎవరైతే యేసు రక్తమునందు విశ్వసించి యేసుని దేవుడిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందరో
వాడు నరకానికి వెళ్తాడు అంటే జైలుకి వెళ్తాడు అనమాట. ఉదాహరణకు కసబ్ గారిని చంపాం, అది క్రూరత్వమా? మన దేశాన్ని మీద దాడి చేసే వాళ్ళని ఎందరినో మనం చంపేస్తాం, అది క్రూరత్వమా? ఎందరో మంది చట్టాలను ఉల్లంఘించే వాళ్ళను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశ ప్రభుత్వ హలో ప్రకాష్ పిప్పర్ గారిది స్ట్రక్ అయింది, మళ్ళీ లైవ్ లోకి తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అదే ఆయన చెప్పినటువంటి జవాబు విన్నారు కదా, ఇప్పుడు క్రూరత్వము ఉన్నది యశ్ ప్రభు అంటున్నాడు, క్రూరత్వం లేదు, ఆయన ప్రేమమూర్తి, నరకం ఉన్నదని ముందు జాగ్రత్తగా చెప్పాడు ఆయన. ఇప్పుడు కనీసము కారణం చెప్పకుండా చంపాడు కనుక క్రూరుడు. యేసుక్రీస్తు ప్రభు అలా చెప్పలేదు. పరలోకం చట్టం ఒకటి ఉంది, ఎవడైతే దేవుని మాటను వినడో దేవుని నమ్మడో ముందు చెబుతున్నాడు ఆయన, నా మార్గం అనుసరించండి లేకపోతే మీకు నరకం అనే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి ఆయన రక్తము కార్చాడు నరకం తప్పించుకోవడానికి. ఆ రక్తం ఎవరైతే అంగీకరిస్తారో వారికి నరకం తప్పించబడుతుంది, లేకపోతే నరకములో వారు బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి నాశనమైపోతారని యేసుప్రభు ముందే హెచ్చరించి ఎన్నోసార్లు పలుమార్లు అనేక విధాలుగా హెచ్చరించాడు. కనుక ఆయన క్రూరుడు కాదు, ప్రేమమూర్తి. ఈనాడు భారతదేశ చట్టం అనేది ఉంది, కసబ్ను అతడు తప్పు చేసినందుకు ఉరి తీసింది, దానిని క్రూరత్వం అన్నారు కదా. అదేవిధంగా పరలోకపు చట్టము కూడా ఒకటి ఉన్నది, దాని ప్రకారంగానే యేసు చెబుతున్నారు అని చెప్పేసి చెబుతున్నారు. ఇది ప్రకాష్ పిప్పర్ గారు నేనే దేవుని అనే సినిమాలో ఇచ్చిన డైలాగ్స్ కానివ్వండి, కరుణాకర్ సుగునకు ఇచ్చినటువంటి జవాబు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం అండి బ్రదర్, మిమ్మల్ని నేను నెహమ్య గారు ప్రకాష్ పిప్పర్ గారి తర్వాత మిమ్మల్ని నేను లైవ్లోకి తీసుకుంటాను, కొంచెం వెయిట్ చేయండి. నెహమ్యా గారు అందరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయండి సోదరులారా, తప్పకుండా యథార్థవాది ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో గుడ్ ఈవినింగ్, నేను ఒకటి మాట్లాడాలనుకున్నా ప్రతి ఒక్క క్రైస్తవ సేవకుల్ని. హలో చెప్పండి చెప్పండి, వినపడుతుంది క్లియర్ గా చెప్పండి బ్రదర్. బ్రదర్ డిస్టర్బెన్స్ వచ్చింది ఇప్పుడు. చెప్పండి, నేను ఒకటి మనవి చేసుకుంటానా. చెప్పండి డైరెక్ట్ గా. హలో వినపడుతుందన్నా బ్రదర్? వినపడుతుంది, డైరెక్ట్ చెప్ప, మాట్లాడుతుండండి మీరు, విషయం మాట్లాడండి. హలో అన్న, నేను ఒకటి మనవి చేస్తున్నా, క్రైస్తవ మతం అని ఏ సేవకుడే కానీ ఏ సేవకులే కానీ ఏ ఒక బోధకులు కానీ మతము అనేది ఎవరూ చెప్పదండి అన్న. ఎందుకంటే ఇది వచ్చి దేవుని ఒక దేవునికి మనిషికి ఉండే సంబంధం ఒకటి. ఎందుకంటే దేవుడు తన స్వరూపునందు మానవుడు సృజించాడన్న, మానవుడికి దేవునికి ఏ మతము లేదన్న. ఈ క్రైస్తవులైన మనము, క్రైస్తవులైన బోధకులు, క్రైస్తవులైన రెవరెండ్ పాస్టర్లు కానీ ఎవరే కానీ ఏ ప్రభుత్వమే కానీ క్రైస్తవ మతం అని ఎక్కడ ప్రకటించిందండి? ఎందుకంటే దేవుని రాజ్యం త్వరగా ఆన్సర్ ఎవరికి? ఎందుకంటే మీ ఆన్సర్ ఎవరి కొరకు? మీకు మీరు మాట్లాడుతున్నాను చెప్తా లేదన్నా. ఎందుకంటే మతం 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 అంటే అందరికి అన్న, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, సేవకులకి అందరికీ చెప్తున్నా, తర్వాత ప్రజలకి చెప్తున్నా. ఏంటి అంటే ఇది ఒక మతము కాదు, దేవునికి మనకుండే ఒక సంబంధం. ఎందుకంటే దేవుడు తన స్వరూపునైనా మనము సృజించాడన్న. మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా మానవుడు, ప్రతి ఒక్క మానవుడు దేవుని రాజు. సంతోషం సంతోషం, మీరు చెప్పింది అర్థమైంది, అందరు కూడా అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక విషయము, ఇప్పుడు క్రైస్తవులు సువార్త ప్రకటిస్తుంటే అడ్డగిస్తున్నటువంటి వారి విషయంలో నేనే దేవుని అనే సినిమా తీసి ఇలా గాయపరుస్తున్నటువంటి సందర్భంలో మీరు చెప్పే విషయాలు ఏంటి?
అంటే యా విషయం అన్నా, ఇప్పుడు ఇది చేసేస్తే మూవీ తీసారన్నా. ఆ మూవీ గురించి కానీ లేక క్రైస్తవులు సువార్త ప్రకటిస్తుంటే మీరు సువార్త ప్రకటించొద్దు, మీకు పర్మిషన్ ఉందా అని చెప్పే విషయంలో మీ ఉద్దేశం ఏంటి అన్న, సంవిధానము భారత సంవిధానము ప్రత్యేక మనిషికి తన ఇష్ట తనకి ఇష్టం. బ్రదర్ మీది కాలు ప్రాబ్లం వస్తుంది. బ్రదర్ నెహ్రూ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఆయన భారతీయ సంవిధానం రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో అందరికి సమాన హక్కులు, దానిని అందరూ సమానంగా గౌరవించాలి. దాని గారు నేను మళ్ళీ అది ప్రకాష్ పిప్పర్ గారు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకుంటున్నా, మీరు రెడీగా ఉండండి. అందరు కూడా సహోదరులారా, హలో, హలో అన్న, వినిపిస్తుందా? ఇందాక చెప్పేది ఒక రెండు బుక్కలు ఉన్నాయి, కంప్లీట్ చేసేస్తాను. సో యేసుప్రభు క్రూరుడు, చట్టాన్ని ఉల్లంఘించాడు. చట్టాన్ని ఉల్లంఘిస్తే, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని నరకంలో వేస్తున్నాడు అని చెప్తూ కట్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ ముగ్గురు డిక్టేటర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఈడీ అమీన్ ఒకళ్ళు, హిట్లర్ ఒకళ్ళు. మూడో వ్యక్తిగా యేసుని పక్కకు పెడదాం. యేసు చాలా మందిని నరకం లేస్తాడు, ఈ ఇద్దరు కూడా నరకం లేస్తాడు, ఈ ఇద్దరు కూడా మనుషులను చంపుతారు. సారీ, ఇప్పుడు యేసు ప్రభుకి ఆయనకి తేడా ఏంటంటే, యేసు ప్రభు చట్టాన్ని ఉల్లంఘిస్తే నరకం లేస్తానని చెప్పడం మాత్రమే కాదు, ఆ నరక శిక్షను తప్పించుకోవడానికి తానే భయంకరంగా శ్రమలు పడి రక్తము చిందించి అందరి కొరకు ఆహుతయ్యాడు. ఇది యేసుక్రీస్తుకి అందరికి ఉన్న తేడా. ఏ క్రూరుడైనా సరే తాను చంపుతానన్న వాళ్ళ కొరకు చనిపోతాడా? ఛాలెంజ్, ప్రపంచ వ్యాప్తంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా సరే క్రూరుడా, నేను అనే ముందు నిన్ను శిక్షిస్తాను రా అని చెప్పి ఎవరికైతే శిక్ష విధించాడో వాళ్ళ కొరకు చనిపోయిన వ్యక్తిని నువ్వు క్రూరుడు ఎట్లా అంటావు? కరుణ, అక్కడ దుర్గుణ బుద్ధి లేదు నీకు, ఎట్లా అంటావు నువ్వు క్రూరుడు అని? ఓకే, అది యేసుక్రీస్తుకి అందరికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఆయన కరుణామయుడు, కాబట్టి ఆయన క్రూరుడు కాదు. సో ఇది ఈ విధంగా పరిష్కరించాలి. యేసుక్రీస్తు శిక్షించినా కూడా ఆయన క్రూరుడు కాదు, ఎందుకంటే ఆయనే అందరి కొరకు చనిపోయి తిరిగి లేచాడు, కాబట్టి ఆయన క్రూరుడు కాదు. కాబట్టి మేము సువార్త ప్రకటించుకుంటాం. క్రూరుడు కాదు, బట్ వి విల్ ప్రీచ్ ది గాస్పెల్. అదొకటి. ఇంకొకటి, యేసుక్రీస్తుకి తెలియని ప్రశ్న అడిగినట్టు చూపించారు. అసలు యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు, ఆయనకు తెలియని ప్రశ్నలు అంటూ ఏమీ లేవు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. ఇంకొక, సరే అన్న, వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకొక ప్రశ్న ఉన్నది, యేసుక్రీస్తు బైబిల్లో దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నారు? చెప్పుకోకపోతే మీరు దేవుడని ఎందుకు ప్రకటిస్తున్నారు? ఈ ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. స్వరాజ్ అన్న అడుగుతున్నారు కాబట్టి స్వరాజ్ అన్న తీసుకొని స్వరాజ్ అన్న చెప్పే మాటలు వినండి, తర్వాత నేను మళ్ళీ లైవ్ లోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, స్వరాజ్ అన్న తర్వాత వస్తాను అన్న, తీసుకోండి. ఓకే బ్రదర్, ఇక్కడ ఒక ఆయన సామ్సన్ పెద్దపల్లి అంట, యథార్థవాది అనే టీవీ వాళ్ళు జీసస్ కి బ్యాడ్ నేమ్ పుస్తున్నారు, మీరు ఈ డిబేట్ లో ఆపండి అన్నాడు. బ్రదర్ ముందు నువ్వు నోరు ఆపేసేయి బ్రదర్, మాట్లాడడం ఆపేసేయి. దీని విషయంలో నువ్వేం మాట్లాడొద్దు బ్రదర్. సుమన్ పెద్దపల్లి, మీరు ఏం మాట్లాడొద్దు. సుమన్కేం తెలియదు, నువ్వు ఒక అమాయకునివి, నీకు తెలియదు, నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మమ్మల్ని మాకు చెప్పొద్దు, ముందు నువ్వు నోరు మూసుకోవాలి, మాకు చెప్పే స్థాయి స్తోమత నీకు లేదు అని అర్థమైపోయింది నీ కామెంట్ తో. స్వరాజ్ గారు చెప్పండి. అయితే అన్న, నేను ఒక కరుణాకర్ నిన్న దేవుడు అనే సినిమాలో చూపించిన వాటికి రెండు ప్రశ్నలకు నేను చెప్పదలుచుకుంటున్నా. ఒకటి, ఆయన మొన్న మధ్య జరిగిన బాట ఛానల్ కూడా మాట్లాడుతూ యేసూరు అక్కడ ఆయన బ్రతుకున్నప్పుడే, శిష్యులు బ్రతుకున్న కాలంలోనే అయిపోయింది, ఇంకా రెండవ రాకడ అనేది ఉండదు అని చెప్పడానికి యేసు ప్రభు చెప్పిన మాటలను ఆయన ఉదాహరణ చేసుకో, దేవుని రాజ్యం బలముతో చూచిన మీరు వచ్చే వరకు మీలో కొందరు మరణం రుచి చూడరు
అని చెప్పాడు. కాబట్టి మరణం రుచి చూడరు అని అంటే చనిపోరు, కాబట్టి ఆయన రెండవ రాకడ వస్తే వాళ్ళు చనిపోక ముందే రావాలి. కాబట్టి వాళ్ళు చనిపోయారంటే ఆలోపే జరిగిపోయింది వచ్చిపోయింటది, కాబట్టి ఇప్పుడు ఇంకా మళ్ళీ రెండవసారి వచ్చేది ఉండదు అని ఆయన చెప్పాడు. అయితే వాస్తవానికి ఇక్కడ అదని అర్థం ఏంటిదా అంటే, యేసు ప్రభువు అక్కడ దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచి వరకు అన్నాడు. దేవుని రాజ్యం ఎలాంటిదో అక్కడ చూపాడు, కానీ స్థాపించడం అనేది అప్పుడు అని స్థాపించడం వేరు చూపడం వేరు. ఓకే, దేవుని రాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుందని అంటే, మళ్ళీ యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అడిగారు ఏమని అంటే, నీ రాకడకు సూచనలు ఏమి, యుగ సూచనలు ఏమిటి, అప్పుడు చెప్పాడు అన్నమాట ఆయన 24 సువార్తలు చెప్పాడు. మనోడు దానికన్నా ముందు అధ్యాయంలో ఉన్న ఆ మాటను పట్టుకొని మాట్లాడుతున్నాడు తప్పించి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో క్లారిటీగా చెప్పాడు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో అని. అక్కడ అనేక భూకంపాలు జరుగుతాయి, మహా లోకం మీదకి మహాశ్రమలు వస్తాయి, భూలోకం అంతటికి ఇది వరకు లోకం మీద అట్టి శ్రమలు రాలేదన్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మహాశ్రమలు అనేవి రాబోతున్నవి. అవి వచ్చిన తర్వాత అబద్ధక్రీస్ వచ్చిన తర్వాత దేవాలయంలో బలు నైవేద్యం నిలిపివేసిన తర్వాత ఇవన్నీ సంఘటన జరిగిన తర్వాత అప్పుడు నా రాకడ సంభవిస్తుందని చెప్పాడు. ఓకే, కాబట్టి యేసుప్రభు అక్కడ చూపింది ఏంటంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ఆ చూపాడు అక్కడ ఏలియా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు సాదృశ్యంగా మోషే, చనిపోకుండా నెత్తబడిన వారికి సాదృశ్యంగా ఏలియా, యేసుప్రభు రూపాంతరం, ఈ మూడు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఉంటారు, మహిమలో ఉంటారు, అది దేవుని రాజ్యం రావడము అంటే అని చెప్పేసి ఆ దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చూపాడు అక్కడ అన్నమాట. చూచి వరకు స్థాపించబడ వరకు అనలేదు. ఓకే, కాబట్టి దేవుని రాజ్యం చూడడం వేరు, దేవుని స్థాపించబడడం. ఎప్పుడు స్థాపించబడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, 7 కడబూర ఊదినప్పుడు అప్పుడు ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యములాగును. ఓకే, అది జరగబోతున్న సంగతి. యోహాన్ ఎప్పుడు రాశాడు, యేసుప్రభు చనిపోయిన 90 సంవత్సరాలకు రాశాడు ఆయన క్రీశకం 90లో. అది జరగబోతున్న సంగతులు అంటే రాబోయే దినాల రోజుల్లో ఇవన్నీ జరిగిన తర్వాత కడబూర ఊదిన తర్వాత అప్పుడు ఈ లోక రాజ్యములన్నీ యేసుప్రభు రాజ్యములు అయితే అది నిజముగా స్థాపించబడే సమయం అన్నమాట. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ అదే రీతిగా వస్తాడు ఆయన. అవును, వచ్చిండంటే భూమి మీద యేసుప్రభు రాకడ జరిగిందంటే ఆయన రాజుగానే యెరూషలేములోని పరిపాలిస్తాడు. ఓకే, ఎందుకంటే యేసుప్రభు రాజుగానే పుట్టాడు, ఈ లోకానికి రాజు కాబట్టి యేసురా త్వరగా వస్తున్నాడు. వచ్చిండంటే రాజుగానే వస్తాడు. ఓకే, అది ఇంకొక కాబట్టి యేసుప్రభు రాకడ జరిగిపోయిన శుద్ధ అబద్ధము. కన్నాక నిజంగా మాట్లాడాలనుకుంటే మాలాంటి వ్యక్తులతో మాట్లాడమని అంటే మమ్మల్ని టీవీలో పిలిపమని చెప్పండి, మేము సమాధానం ఇస్తాం దానికి. ఓకే, అది ఇంకొక విషయము. యేసుక్రీస్తు చిన్నపిల్లలను కూడా నరకంలో వేస్తాడు అని చెప్పాడు. అయితే దేవుడు అనేవాడు, ఇప్పుడు దేవుడు అనేవాడు ఏ వ్యక్తిని కూడా డైరెక్ట్ నరకంలో ఎందుకు వేస్తాడు, ఆయనకి న్యాయం తెలియదా? ఒక వ్యక్తి ఇప్పుడు వాళ్ళు హిందూ మతం నమ్ముతున్నారు, హిందూ మతం ప్రకారమైన యముడు కొందరిని నరకంలో వేస్తున్నాడు, ఎందుకు వేస్తున్నాడు? అంటే వాళ్ళ మతంలో సరే కొందరు నరకంలో పోతున్నారు కదా, మరి కొందరు ఎందుకు తప్పించుకుంటున్నారు? అర్థం కలిసి చెప్పండి, వాళ్ళ మతం ప్రకారము చిన్నపిల్లలందరూ కూడా పరలోకం వెళ్తారా? వాళ్ళు చెప్పాలి ముందు, వాళ్ళ ముందు మనకు అడిగే ప్రశ్నకి ఏదో ఉంటే ముందు వాళ్ళ ఆన్సర్ చెప్పండి. మీ మత ప్రకారం చిన్నపిల్లలందరూ అసలు ముందు మీ మత ప్రకారము మీ మతంలో ఉన్న వాళ్ళు పరలోకం వెళ్తారా, మీ మతం లేని వాళ్ళు కూడా పరలోకం వెళ్తారా చెప్పండి ముందు. మీ మతంలో ఉన్న వాళ్ళే పరలోకం వెళ్తారా ముందు మీరు చెప్పిన తర్వాత మాకు అడగండి ఆన్సర్. ఎస్ ఎస్ తప్పకుండా. అవును కరెక్ట్. ఇప్పుడు స్వరాజ్ గారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా, మీరు ఎవరైనా సరే ఇందులో సత్యము ఏది వాస్తవం ఏదని మీకు అనిపిస్తుందో దాని మీద మీరు స్టిక్ ఆన్ అయి ఉండాలి, దాన్ని నమ్మండి, దాన్ని స్ప్రెడ్ చేయాలని అందరికి మనవి చేస్తున్నా. లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ ఉద్దేశాలు షేర్ చేసుకోండి, లైవ్ లోకి రావాలనుకుంటే రండి. ఈ యొక్క దీన్ని తప్పకుండా మీరు లైక్ చేయండి పేజ్ని. ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద లైవ్ లోకి రావడం జరుగుతుంది. మీ దగ్గర ఉండే ఖచ్చితమైనటువంటి జవాబులతో మీరు రండి, ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడదాం. భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు అందరికీ కూడా ఈ లైవ్ కార్యక్రమం వెళ్ళడానికి కొరకు, అందరిని అవేర్నెస్ చేయడం కొరకు యథార్థవాది ఛానల్ ద్వారా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. స్వరాజ్ గారు చెప్పండి. ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభు చిన్నపిల్లలని నరకములు వేయడు ఏ మతస్థులైన, ఎందుకంటే మేలు కీడు
వివేచించే వయసు అనేది లెక్క ఒప్పచెప్పే వయసు అనేది వారికి రానప్పుడు వాళ్ళు పాపమే చేసిరని చెప్పలేం. ఓకే, శిక్ష విధించాలంటే వాళ్ళు వాళ్ళకు మేలు కీడదు తెలిసి ఉండాలి, వాళ్ళకు ఆజ్ఞ తెలిసి ఉండాలి, ఆజ్ఞ అతిక్రమించిన వారే ఉండాలి. వాళ్ళకు మేలు కీడదు తెలియదు, ఆజ్ఞ అతిక్రమించే అవకాశం లేదు, ఆజ్ఞ తెలియదు, అప్పుడు వాళ్ళు ఎలా నరకంలో ఇస్తాడు? అంత క్రూరుడు ఆ దేవుడు? క్రూరుడు కాదు యేసుప్రభు. చిన్నపిల్లలు ఏమన్నాడు? చిన్నపిల్లలు నా ఎద్దకు తీసుకొని రండి అని చెప్పిండు. ఇలాంటి వాడితే పరలోక రాజ్యం అన్నాడు కదా. కాబట్టి చిన్నపిల్లలు పరలోక రాజ్యం వెళ్తున్నాడు యేసుప్రభు చెప్తుండగా చిన్నపిల్లలు నరకంలో ఇస్తారని వాడు మూర్ఖుడు అబద్ధం మాట్లాడుతున్నాడు. మూర్ఖుడు కాకపోతే బైబుల్లో యేసుప్రభు చెప్పాడు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నతారు. పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అనే రిఫరెన్స్ ఎవరైనా దయచేసి ఈ బైబుల్లో నుంచి కాపీ చేసి ఇక్కడ టెక్స్ట్ లో మెసేజ్ లో పేస్ట్ చేయాలని మనవి చేస్తున్నా. చెప్పండి. కాబట్టి వాళ్ళ మత ప్రకారం కూడా కర్మఫలం అనేది ఒకటి ఉంది, ఎవరి కర్మలకు వాళ్ళు శిక్ష అనుభవిస్తారన్నది అదే బైబుల్ చెప్తుంది. ఇక్కడ క్రైస్తవులైనా దేవుని నమ్మిన బైబిల్ ప్రకారం తీర్పు తీర్చబడతారు. వాళ్ళకు ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాఖ తీర్పు తీర్చబడుతుంది, ధర్మశాఖ లేని వారికి ధర్మశాస్త్రం విధంగా లేని వారికి లేని విధంగా తీర్పు తీర్చబడుతుంది, మనస్సాక్షి ప్రకారం తీర్పు తీర్చబడుతుంది. దేవుడు ఎవరిని ఏ విధంగా తీర్పు తీర్చాలో ఆ విధంగా తీర్పు తీరుస్తాడు, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయవంతుడు. దేవుడు అన్యాయంగా ఎప్పుడు తీర్పు తీర్చాడు? అన్యాయం చేయడం అసంభవం. కాబట్టి దేవుడు అన్యాయంగా చిన్నపిల్లలనేమి నరకం లేడు. ఆ మాటకు వస్తే ద్వాపర యుగంలో త్రేతాయుగంలో ఒక్కొక్క కులాల వారిని పరలోక వైకుంఠం రానియకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి, దేవ దర్శనం చేయకూడ సందర్భాలు ఉన్నాయి. హిందూ మతంలో వివక్ష ఉన్నది, కొన్ని కులాల వారికి శూద్రులకు పంచములకు పరలోక ప్రాప్తులు లేకుండా అడ్డగి సందర్భాలు ఉన్నాయి. నేను ఈ మధ్యనే ఒక దక్షజ్ఞానం సినిమా చూశాను, అందులో ఒక శూద్రుడు నేను పరలోకం వెళ్తానంటే అడ్డగిస్తారు, దేవతలు కూడా ఆయన రానివ్వరు. శూద్రుడు ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. నేను దానికి రిఫరెన్స్ నేను తీసుకొస్తాను. కొన్ని దాపర యుగం నుంచి కూడా కొన్ని కొన్ని కులాల వారికి పరలోకం నిషిద్ధం. ఇది పక్షపాతం కాదా? మరి వాళ్ళ నరకం లేదా? అసలు రాముడు శంభుక మీద ఎందుకు చేశాడు? శూద్రుడు ఓకే, ఒక శూద్రుడు దేవుని దగ్గర పరలోకం వెళ్ళకూడదా? అంటే ఇప్పుడు ఆ వెళ్ళకూడదనే కదా శంభుక వధ చేశాడు రాముడు. ఇది అన్యాయం కాదు, పక్షపాతం కాదా? పక్షపాతం మీరు పెట్టుకొని అన్యాయం మీరు పెట్టుకొని మమ్మల్ని అనడం కాదు. యేసుప్రభు బైబుల్ ఎవరికి అన్యాయంగా తీర్పు తీర్చాడు? అసలు యేసుప్రభు సువార్త ఏంటంటే బాబు అందరూ ప్రతి మనిషి తమ చేసిన తప్పులకు నరకమని శిక్ష అనుభవించబడుతుంది, కాబట్టి మీ నరకం వెళ్ళకుండా మీ పాపాల కొరకు నేను చనిపోతున్నా అని చెప్పేసి మన పాపాల కొరకు ఆయన చనిపోయి రక్తం గార్చాడు. ఉచితంగా ఆయన నమ్మి ఆయన పాపం రక్తం గడగబడి పల్లోకం రండినని ఆయన సెలవిస్తున్నాడు. దానిని మేము ప్రకటిస్తున్నాం. యేసుప్రభు చేసే తప్ప అయిపోతే మరి యేసుప్రభు రక్తం పాపాలకు అడగబడతా అంటే మరి గంగలో మునిగితే పాపాలకు అడగబడతాయి, పుష్కరం అయితే పాపాలకు అడగ, మీరు చెప్తున్నారు మరి అది కూడా చేయదు. తప్పు కాదు సునీల్, అందరు కూడా ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇవ్వబడింది చూడండి. కాగా తెలవలే తన్ను తాను తగ్గించుకున్న వాడు ఎవడో పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు. కాబట్టి మాట్లాడేటువంటి వారు ఈ నేనే దేవుణ్ణి అనే సినిమాలో అన్ని అబద్ధాలు, వాక్య విరుద్ధమైనటువంటి మాటలు వారు చెప్పారు. కొందరిని క్రైస్తవులను హట్ చేయడానికి, హిందువులను వాళ్ళ దిక్కు మలుపుకోవడానికి. కానీ మంచి హిందువులు ఎవరు కూడా, వారికి యథార్థవంతులు వారు, మంచివారు, వారికి తెలుసు. కొందరికి బైబిల్లో కూడా ఏముందో తెలుసు కాబట్టి వారు మౌనంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్వరాజ్ గారు, ఇంకేమైనా ఉన్నదా? చివరి మాట చెప్పి ముగించేస్తాను. నిజంగా కరుణాకర్ సుగ్న యథార్థవంతుడైతే సాంబశివరావు గారు కానీ మాలాంటి వారిని కానీ మాతో చర్చకు రావాలి ఆయన, మేము సరైన సమాధానం ఇస్తాం. భారతీయ ఛానల్ వారు కూడా తెలియదు అమ్మాయి సబ్జెక్ట్ లేని వాళ్ళు గుసపెట్టుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి సబ్జెక్ట్ ఉన్న మమ్మల్ని పిలిస్తే మేము కరెక్ట్ సమాధానం ఇస్తాం. మేము ప్రశ్నిస్తాం అప్పుడు మీ ఛానల్లో, మీకు ప్రశ్నిస్తాం, మాకు సమాధానం చెప్పుదురు కానీ. ఎస్ ఎస్ ఓకే. కరుణాకర్ సుగుణ తప్పకుండా ఈ లైవ్ కార్యక్రమం చూస్తాడు, వాళ్ళు చూస్తారు, చెప్తారు తప్పకుండా. నీవు ఎవరినో సబ్జెక్ట్ లేని వాళ్ళతో మాట్లాడి నువ్వు గడుపుకోవడం కాదు, ఖచ్చితమైనటువంటి జవాబులు నీకు కావాలనే యథార్థత నీకుంటే మరి జవాబులు చెప్పగలిగేటువంటి వారిని పిలవమని స్వరాజ్ గారు చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారో వాళ్ళు చూద్దాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ స్వరాజ్. మంచిది. కొంతమంది బ్రదర్స్ చాలా మంది లైవ్ లో ఉన్నారు, వారు మాట్లాడడం కొరకు ఆ సామ్సన్ కోలా కింగ్ గారు మిమ్మల్ని యాడ్ చేస్తున్నారు.
హలో హలో శాంసన్ గారు చెప్పండి, మీరు చీకట్లో ఉన్నారా? అవునన్నా, నేను చీకట్లో ఉన్నాను, లైట్ ఫెయిల్ అయింది కొద్దిగా, ఫేస్ అయితే కనపడుతున్నా. నేను ప్రస్తుతానికి అయితే నా దానికి ఫ్లాష్ కోడ్ లేదు. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను అన్న. ఓకే, హలో అన్నా. ఇప్పుడు అన్నా ఒక విషయం అన్నా, సువార్త వ్యతిరేకులు కానీ ఈ లైవ్ బాగుందన్నా, నెంబర్ వన్ ఉంది, మంచి ఆలోచన, దేవుని నిమిత్తం, ఇది దేవుని చిత్తం అన్నా. ప్రతిరోజు ఇలాగే అన్నా. ఒక విషయం అన్నా, సువార్త గురించి నేను రెండు మాటలు, మాట్లాడే సమయం కాదు, మాట్లాడేంత వయసు కాదు, కానీ నన్ను ఈ లైవ్ లో యాడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్నా. ఓకే, హలో. ముందు ఈ లైవ్ అనేది ఎందుకన్నా, ఒక సమాధానం చెప్పరా? లైవ్ ఎందుకు అంటే, ఈయన సువార్త ప్రకటించడానికి వెళ్ళినా మీ ఫస్ట్ చెప్పాను, అది ఉంటే బాగుంటుంది తమ్ముడు. నువ్వు అందరు కూడా ఇలాంటి ప్రశ్న, ఒక నిమిషం, నాకు నేను సమాధానం చెప్తాను. అంటే ఒక నాకు ఆన్సర్ చెప్పండి చాలు. హలో, ఒక ప్రశ్నకు ఒక ఆన్సర్ కలిగి లేరు, అందరూ ఖచ్చితమైనటువంటి జవాబులు అందరూ కలిగి ఉండాలి, ఆ జవాబే అందరు చెప్పాలి అనేది. ఓకే అన్న, నాకు క్వశ్చన్ అంటూ ఏం లేదు, ఆన్సర్ అయితే నేను, ఆన్సర్ కూడా నాకేం లేదు, నేనైతే రెండు మాటలు మీతో వివరించాలని నేను ఆశపడుతున్నా. హలో అన్న, చెప్పు. ఏంటిదో చెప్పు అన్న. నేనే దేవుణ్ణి అని సినిమా తీశాడు ఎవరన్నా, ఆయన తీసిన ఆయన, ఆయనకి, ఆయన ఎవరైనా అవ్వచ్చు అన్న, ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఓ భారతీయుడే కదా, మనము భారతీయులమే కదా, వాళ్ళ దేవుడి పైన నువ్వు సినిమా తీసావా? నేను సినిమా తీసానా? మరి మన దేవుడి పైన ఎందుకు తీస్తున్నాడు అతను సినిమా? ఎందుకు తీయాలన్నా? అదేనన్నా, ఆయనే, ఆయనకి అంత ఇది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఎవరన్నా అతను? కీర్తన భారతదేశంలో ఒక క్రిస్టియన్, ఒక హిందూ, ఒక ముస్లిం అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇలా పిచ్చి న్యాయాల వల్లే అప్పుడు పాకిస్తాన్ అనే దేశంగా మారింది, పాకిస్తాన్ అనే దేశస్తులుగా మారారు. ఎందుకు ఇలాంటి చెత్త యాదవుల వల్లే? ఓకే 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 తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు, కొంతమంది లైవ్ లో ఉన్నారు, సునీల్, సునీల్ ను తీసుకుందాం. సునీల్ మైసన్ గారి యాడ్ చేస్తున్నా. ఈయన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తెలంగాణ రాష్ట్ర యూత్ విభాగ అధ్యక్షులు. బ్రదర్ సునీల్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ అన్నా, ఇంత చక్కటి ప్రోగ్రామ్ను మీరు, ఇంత చక్కటి ప్రోగ్రామ్ను చేయడం ద్వారా మీ కార్యక్రమాన్ని బట్టి చాలా మంది క్రైస్తవులు ఎడ్యుకేట్ అవుతారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా తప్పకుండా. అవగాహన లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటివి భయాందోళనకు గురవడం జరుగుతూ ఉంది అన్నా. చెప్పు తమ్ముడు. అయితే ఈ చర్చ ప్రారంభంలో పాస్టర్లు భయపడతా ఉన్నారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, బాప్తిసం ఇస్తా ఉంటే వచ్చే ఆటంక పరిచారం అనేది ఏదో చెప్పారు. మొదటి విషయం ఏంటంటే, ఈనాడు చాలా మంది పాస్టర్స్ కి అవగాహన అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం మీద అవగాహన లేదు, దేశం జరుగుతున్న సమస్యల మీద అవగాహన లేదు, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది కూడా అవగాహన లేదు. ఆనాడు పౌలు జీవించిన కాలంలో పౌలు ప్రతి దాని మీద అవగాహన కలిగి ఉన్నాడు. ఒక సువార్థికుడు అన్నా, ఒక పాస్టర్ అయినా మొదట అన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి, నాట్ ఓన్లీ బైబుల్. అవును, సమస్త విధములైన జ్ఞానము చేత మేము క్రీస్తును బోధిస్తున్నాం అన్నాడు పౌలు. సమస్త విధములైన, కొలసీలకు రాసినటువంటి పత్రిక చెప్తాను అన్న మాట కూడా నేను. చెప్పు తమ్ముడు, ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే దయచేసి ఆ టెక్స్ట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి, నేను చెప్తున్నా, రెఫరెన్స్ చెప్తా ఉన్నా. కొలసీ 1:28 అన్న. ఓకే, అక్కడ ఏమన్నా అంటే, క్రీస్తు సువార్త ప్రకటించే వాళ్ళకు సమస్త విధములైన జ్ఞానము తెలిసి ఉండాల. కేవలం బైబుల్ పట్టుకుంటాం, హల్లెలూయా స్తోత్రం అనుకుంటా పోతామంటే, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు క్రైస్తవ సమాజానికి, క్రీస్తు నామానికి అవమానకరంగా మారుతారు. అవును, ఇప్పుడు వాళ్ళ రాజ్యం మీద అవగాహన ఉంటే, ఇప్పుడు బైబుల్లో మనకు దేవుడు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదని ఆయననే మళ్ళీ చర్చిలో ప్రసంగాలు దంచుకొడతాడు, మరి అటువంటి పరిస్థితులు ఎందుకు భయపడ్డాడు ఆయన? అవును,
పిరికితనంగా ఆత్మని కీలైనప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు మనం పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంగా ఉండాలని చెప్పడం కాదు. అటువంటి పరిస్థితులు కనబడుతుంది ఎంత పరిశుద్ధత అభిషేకం వానుకుంది అనే విషయం. కాబట్టి క్రైస్తవులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మొదట పాస్టర్లకి అవేర్నెస్ రావాలి. మొదటి కాలంలో కూడా యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో కొంతమంది పాస్టర్లకు అవగాహన లేకుండానే పాస్టర్లు అయినరు. యేసు ప్రభు నికోదేము అంటాడు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడవ అయ్యి సంగతులు ఎరగవా అని అన్నాడు. అంటే ఆయన పాస్టర్ అయ్యుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా సంగతులు తెలివై. అవును అవును అవును. ఈనాడు అట్లా చాలా మంది సంగతులు తెలియకుండానే పాస్టర్లు అయితే చాలా మంది నికోదేములు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి దేశంలో మనకు రాజ్యాంగం అన్ని రకాల హక్కులు ఇచ్చినప్పుడు, ఇప్పుడు అన్ని రకాల హక్కులు మనం వినియోగించుకోవాలి. ఇంతకు ముందు స్వరాజ్ గారు మెన్షన్ చేశారు, మనం పన్ను కడుతున్నాం అంటేనే హక్కు, ప్రశ్నించే హక్కు మనం కలిగి ఉన్నామని అర్థం. అవును. కాబట్టి ప్రశ్నించే హక్కు తప్పనేటటువంటిది కూడా ఒక సాతాన్ వ్యూహం. అవునవును. మనం ప్రశ్నించకూడదు బదులుగా అసలు ప్రశ్నించడమే సాతాను పని, ఇది నిజమా అని వాడు ప్రశ్నించడం ప్రారంభించాడు. కనుక మనం ప్రశ్నిస్తున్నాం అంటే మనం కూడా సాధన అనుచరణం అయిపోయినాం అనుకుంటున్నారు చాలా మంది తెలియక. అవును. చాలా సందర్భాల్లో ప్రశ్నించాడు గారు. ఓకే అన్న, సౌండ్ క్లియర్ గా లేదా? లేదా, నీది కాదు నీది కాదు. అక్కడ ఒకరు కామెంట్ చేశారు సౌండ్ క్లియర్ గా లేదని, మా దగ్గర క్లియర్ గానే ఉందని చెప్తున్నాను. అయితే ఇప్పుడు సౌండ్ క్లియర్ గా ఒక వ్యక్తి లైవ్ లోకి వచ్చాడు ఇంతకు ముందు, ఆయన చీకట్లో ఉండి మాట్లాడితే ఏమి మనిషి అనుకోవాలా లేక భూతం అనుకోవాలనా? ఓకే ఓకే. ఇది కూడా ఒక రకమైన పిరికితనమే. మళ్ళీ చూస్తే మా లోకల్ పట్టుకొని మళ్ళీ బెదిరిస్తారేమని. ఇప్పుడు ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉంది, పక్కకి మనుషులు సప్లై ఇప్పిస్తుంది, ఒక సెల్ ఫోన్ లైట్ ముఖం మీద వేయచ్చు. ఇప్పుడైనా కాల్స్ కొంచెం చీకట్లో కూడా కరెంట్ లేదని చెప్తా, అంత పిరికితనంలో ఉండరు మన వచ్చిన పరిసర. ఆయన కనెక్ట్ అయ్యి లైవ్ నా ప్రశ్న లేదు జవాబు లేదు అని అంటున్నాడు ఆయన లైవ్ లోకి వచ్చి. సరే సరే. కాబట్టి అన్న, అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కర్ణాకర్ సుగుణ తీసినటువంటి సినిమా మీద ఇంతకుముందు స్వరాజ్ గారు అన్నట్టు కొంచెం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కూర్చోబెడితే లైవ్లలో వాట్ ఈస్ వాట్ అంటే అర్థమైతుంది. సబ్జెక్ట్ లేని వ్యక్తులతోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు పిలువరు, తమ్ముడు పిలువరు. ఇప్పుడు దీని ద్వారా మనం మెసేజ్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేద్దాం. ఒకవేళ యథార్థత ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు భారత్ టుడే ఛానల్ ఏ విధమైనటువంటి చర్చా వేదికలు జరుగుతున్నాయో ఆ రకమైన చర్చా వేదిక యథార్థవాది ఛానల్ పెట్టండి, పిలిపించండి. మీరు ఇప్పుడు వేరే వాళ్ళని పిలిపించి కర్ణాకర్ సుగుణాన్ని పిలిపించండి చర్చా వేదికకు, వస్తాడేమో ఆయన చూద్దాం. కాబట్టి సబ్జెక్ట్ లేని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను పిలిపించి వారు మాట్లాడడం కాదు. ఇప్పుడు చిన్న పిల్లల్ని నరకంలో వేస్తాడని చెప్పడం ద్వారా ఒక సెంటిమెంట్ ఆయనది రేకెత్తిస్తే అందరూ రెచ్చిపోతారనేది వాని ఒక అవగాహన అనే ఒక ఊహ. కాబట్టి చిన్నపిల్లలు ఇంతకుముందు సరదా దాని కూడా ఆన్సర్ ఇచ్చారు ఏంటంటే, క్రియాపాపం అనేది లేకుండా ముందు దేవుని కృప మీద ఆధారపడి ఉంటది. క్రియాపాపంలోకి వచ్చిన తర్వాత ఈ కర్ణాకర్ లాంటి వాళ్ళు పోతుండొచ్చు క్రియాపాపం చేసిన తర్వాత నరకానికి. పసిపిల్లలు వెళ్తారనేటువంటిది కాదు. పసిపిల్లల విషయంలో ప్రత్యేకమైనటువంటి కరుణ కృప దేవునికి ఉన్నది. ఇంతకుముందు రెఫరెన్స్ కూడా పెట్టాను మత్తయి 18:3 పసిబిడ్డల్లో క్రియాపాపం లేదు, శిక్షార్హమైన పాపం లేదు. కనుక దేవుని కృప మీద ఆధారపడి దేవుడికి వారికి ఖచ్చితంగా పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు, ఒకవేళ పసి ప్రాయంలో వాళ్ళు చచ్చిపోతే. ఇక్కడ ఇంకొక ప్రశ్న సునీల్, వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అందరికి సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. అందులో ఏమంటున్నారంటే, క్రైస్తవ మతములోని చిన్నపిల్లలు, క్రైస్తవ మతములో ఉన్న చిన్నపిల్లలు అందరూ పరలోకం వెళ్తారా అని ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్న చిన్నపిల్లలైనా, క్రైస్తవ మతంలో ఉన్న పెద్దవాళ్ళైనా, హిందూ మతంలో ఉన్న చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికి ఒకటే వర్తిస్తుంది ఏంటంటే, ఇప్పుడు మారు మనసు అంటే ఏందో తెలిసినప్పుడు వాడు క్రైస్తవుడైనా నమ్మకపోతే వాడు నరకానికి పోతాడు. వాడికి మంచేదో చెడేదో తెలిసిన తర్వాత యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించకపోతే, యేసుప్రభు రక్తం నందు పాపక్షమ నమ్మి బాప్తిసం పొందకపోతే క్రైస్తవుడైనా బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన నరకానికి వెళ్తాడనేది బైబుల్ యొక్క క్లియర్ విషయం అనమాట. అది బైబుల్ చెప్తున్నటువంటి క్లియర్ విషయం ఏంటి అనేది, వాళ్ళ చిన్నపిల్లల విషయానికి వస్తే, చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి అది క్రైస్తవుడు కానీ క్రైస్తవేతరులు కానీ అందరి విషయంలో ఒక క్లారిటీ ఏంటంటే, పసిపిల్లల విషయంలో వారికి క్రియాపాపం అనేది మొదలు కాలేదు. వాళ్ళ బై బర్త్ వాళ్ళ కూడా జన్మపాపం ఉంది, క్రియాపాపం లేకన్నా ముందు వాళ్ళందరూ తప్పక పరలోకం వెళ్తారు. క్రియాపాపం చేయకన్నా ముందు ఒకవేళ ఎవరైనా పిల్లలు చనిపోతే దేవుని కృప మీద ఆధారపడి ఉందని చెప్పాను. అందుకే నేను దేవుని కృప మీద ఆధారపడి వారు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఒకవేళ వారు క్రియాపాపంలోకి వచ్చిన తర్వాత వెంటనే నమ్ముకునే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు చిన్న పిల్లలందరికీ కూడా వాళ్ళు పెద్ద అయినా ఇంకా ఈ తప్పులు చేస్తారని చెప్పలేము కదా. అదే అదే.
క్రియాపాపం అనేది తెలిసిన తర్వాత చేసినప్పుడు అది లెక్కలకు వస్తుంది అన్నమాట. అవును. కాబట్టి ఇప్పుడు చాలా మంది కరుణాకర్ సుగునకు మీరేంది ఆయనకు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు అంటున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కాదు, ఇది రోషము గల వాని యొక్క పని. కాస్ట్ పబ్లిసిటీ రోషం గల వాని. ఇప్పుడు పౌరుషము గల దేవుని పిల్లల యొక్క పని ఇది. ఎందుకంటే ఇంతకు ముందు అజయ్ ప్రకాష్ పిప్పర గారు ఆన్సర్ ఇచ్చారు ఏంటంటే, మీలో ఉన్న నిర్దేశం గురించి ఏత వరకు ప్రతి వారికి సమాధానం చెప్పాలి. సమాధానం తెలియని వాడే ఇట్లా భయపడి వెళ్తా ఉంటాడు. బాప్తిజం దగ్గరికి వచ్చినప్పుడు ఆటంకం జరిగినా ఎక్కడ జరిగినా ఏ మనం సమాధానాలు చెప్పొద్దు బ్రదర్ అంటున్నా అర్థమైంది. మనకి ఇంకా బైబుల్ కూడా మినిమం నాలెడ్జ్ బైబుల్ పరంగా కూడా లేదని అర్థం. అదే వాళ్ళకు మనం చెప్పుకోవడం కొరకే మనము ఈ ప్రయత్నం చేస్తూ ప్రేమతో చెప్దాం అన్న. నేను చెప్తున్నాను క్రిస్టియన్స్ ఎడ్యుకేట్ అవ్వాలంటే ఒకటే ఒక స్కూల్ ఉంది, అది ఆర్కేపి. ఇప్పుడు నేను ఆర్కేపి స్టేజ్ ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతా ఉన్నా యూత్ విభాగానికి. క్రైస్తవులందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. క్రైస్తవులందరూ ప్రశ్నించడం, నాలుగైదు ప్లేస్ లో ప్రశ్నిస్తే ఐదోసారికి ఎవడు రాడు, పాస్టర్ దగ్గర కూడా రాడు. ఏ వీళ్ళు ప్రశ్నించారండి, ఎంత ఏమన్నా ప్రశ్నించారులే వాళ్ళు, ఎంత మనం బెదిరించినా సపోర్ట్ అవుతారు, మనం కొట్టినా పడతారు అనేటువంటి. సునీల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకుంటా బ్రదర్. ఓకే. కాబట్టి వారికి అవగాహన రావాలంటే రాదు. ఎట్లా వస్తుంది అవగాహన చేసేటటువంటి ఒకే ఒక్క ఆర్గనైజేషన్ భూమి మీద ఆర్కేపీ ఉంది. ఎక్సెప్ట్ ద ఆర్కేపీ దెర్ ఇస్ నో అట్ ఆల్ ద అవేర్నెస్ అబౌట్ ద నేషన్ అండ్ బైబుల్. మనకి దేశం గురించి తెలియదు, బైబుల్ గురించి తెలియదు. బైబుల్ గురించి కరెక్ట్ తెలవాలన్నా, దేశం గురించి తెలవాలన్నా, ప్రతి పరిస్థితి మీద వారికి అవగాహన రావాలన్నా వారు ఫస్ట్ ఆర్కేపీ దగ్గరికి రావాలి. ఆర్కేపీ ద్వారా మాత్రమే. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తున్నా, ఆర్కేపీ ద్వారా అవగాహన పొందిన వారు మాత్రం ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ మతోన్మాద వ్యక్తులు ఎడుతున్నారో వారి దగ్గర రారు. ఇంతకు ముందు స్వరాజ్ గారు అన్నట్టు అటువంటి వారిని పిలువరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అవగాహన కలిగి ఉన్నారు. మరి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడే సత్తావాని కుందరాబాబు పిలిపిస్తే మన గాలి అవుతుందో తెలుసు వాళ్ళకి. కాబట్టి నేను ఏంటంటే బలైపోతున్నటువంటి పాస్టర్లు గాని అవగాహన లేనటువంటి వ్యక్తులు గాని వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు సినిమా తీశాడు, సినిమా మీద మనం ఏ విధంగా రియాక్ట్, సినిమాకి సినిమా తీయొచ్చు కదా అన్నాడు ఒక వ్యక్తి ఇంతకు ముందు మన కామెంట్లలో మాట్లాడుతూ. ఒకసారి ఆయన సినిమా తీస్తే మనం సినిమా తీయొచ్చు కదా అంటే తీసిన వాళ్ళకు ఉన్నారు బాబు, ఆ పని కూడా జరుగుతుంది. ఆల్రెడీ జాషువా చకోటే గారు అనౌన్స్ చేశారు అల్లరి దేవుళ్ళు చిల్లర భక్తులు అని ఒక టైటిల్ పెట్టాడు సినిమా తీయడానికి. ఇప్పుడు సినిమాను సినిమా ద్వారా ఎదుర్కోవాలనేటటువంటి ఆ నాలెడ్జ్ మనకుంది. మరి సువార్త పరిచయను సువార్త పరిచయ ద్వారా ఎదుర్కోవాలి రాజ్యాంగం ప్రకారం. వాళ్ళు బెదిరించడం కొట్టడం ఇది ప్రశ్నతో ఎదుర్కోవాలనే నాలెడ్జ్ కూడా ఉండాలి. ఉండాలి. ఇప్పుడు మత సామరస్యం అనేటటువంటిది పుట్టుక నుంచి నేర్పించకపోవడమే దీనికి కారణం. పరమత సహనం అనేటటువంటిది, పరమత సహనం అనేది నేర్పించకపోతే ఇటువంటి మూడులు మూర్ఖులు పుడతారు. ఇక వారికి ఆ విధంగానే మనం సమాధానం కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అవునవును. కాబట్టి మీ ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి అవగాహన వస్తుంది, ఖచ్చితంగా తీసుకొచ్చి యథార్థవాద తీరుతుందని నేను నమ్ముతున్నాను. మీ యాక్టివిటీస్ ద్వారా ఇప్పటికే చాలా మందిలో అవగాహన వచ్చింది. ప్రతిరోజు మీరు అంటున్నారు కదా ఒక టైం ప్రకటించండి, ఆ టైంలో అందరం లైవ్ లోకి వస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది లైవ్ లో ఉన్నారు. ఆ టైంలో మీరు ప్రతిరోజు ఒక టైం మీరు పెడితే పక్కా ప్లాన్ తో ఈ రోజు నుండి మనం లైవ్ లోకి వచ్చినాము. ఎవరెవరి దగ్గర ఏమేమి జవాబులు ఉన్నాయో వాటన్నిటిని ఒక దగ్గర జమ చేసి ఈనాడు తెలియని వారికి తెలియజేయాలి. ఎవరిని ఎలా ప్రశ్నించాలి, ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా జవాబు చెప్పాలి, ఇతరుల మతాలను ఎలా గౌరవిస్తూ చెప్పాలి అనేటువంటి విషయాలను చెప్పడానికి మనము ఎవ్రీడే 7 to 9 అనుకుంటా ఉన్నాము ఎవ్రీ ఈవినింగ్. సో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ లైవ్ కార్యక్రమం నిర్వహిస్తాము ఈ రోజు నుండి. ఇప్పుడు జరిగిన బాప్తిసమిస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళారు ఆటంకపరచడానికి. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఏమనాల్సింది, అరే బాబు నేను ఒకడు వీడు బాప్తిసం నరకానికి వెళ్తాడు, ఇవ్వనందుకు నాకు దేవుడు గద్దిస్తాడు, నేను ప్రభుకు లెక్క చెప్పుకోవాలి, మీరు నాకు చంపినా పర్వాలేదు మీకు బాప్తిసం ఇస్తానంటే ఈనాడు క్రైస్తవ సమాజం అంతా ఆయనకు సన్మానాలు చేసేది. అటువంటి మాట ఎందుకని లేకపోయాడు, అసలు నిజంగా ఆయన పాస్టరేనా, నిజంగా ఆయనకు బైబుల్ గురించి అవగాహన ఉందా, అసలు బాప్తిసం ఎంత విలువైన కార్యమో అది తీసుకోకపోతే ఎంతటి గనుడు అయినా నరకానికి వెళ్ళిపోతాడు, అయ్యో నేను వీడిని రక్షించి వీనికి బాప్తిసం ఇచ్చి నేను ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు, పర్లోక రాజ్యంలో నా బహుమానం గొప్పదనుకునే సత్తం అనుకుంటగలిగాను. అవును. అటువంటి వాళ్ళకు మనము ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రోత్సాహాన్ని అందిద్దాం తమ్ముడు, ధైర్యాన్ని ఇద్దాం వాళ్ళకు. ఒకవేళ ఓకే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఎందుకు అధైర్యపడరో తెలియదు, మనము దీని ద్వారా వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోద్దాం. భయపడకుడు నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడి జవాబులు ఇచ్చి
ప్రవక్తల చేత ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చాడో అదే విధంగా దేవుని వాక్యము చేత ప్రవక్తల యొక్క నోటి జవాబు ద్వారా వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం ఈ లైవ్ కార్యక్రమం ద్వారా. అందుకొరకే పెట్టాం కనుక వాళ్ళని కూడా మనము ప్రోత్సహించుదాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ లైవ్ లోకి వచ్చినందుకు, ఇంకా అనేక జవాబులతో రావాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా సరే మీరు లైవ్ లోకి రావాలనుకుంటే చెప్పండి బ్రదర్. ఇంతకు ముందు కాల్ చేశారు కృష్ణ. కృష్ణ ఎవరో కృష్ణ కృష్ణ అంట, ఆయన వస్తున్నారు లైవ్ లోకి. అది కట్ అయిపోయింది కృష్ణ కృష్ణ గారు, మీది కట్ అయిపోయింది ఎందుకో తెలియదు. ఓకే మంచిది, ఇంకెవరైనా మీరు మాట్లాడాలనుకుంటే చెప్పండి. ఫస్ట్ టెల్ మీ ద పీపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ జీసస్ విత్ ప్రూఫ్ ఆఫ్ బైబిల్. బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు పుట్టిండు అనేది నిజం, అయితే ఆయన ఎప్పుడు పుట్టిండు అనేది అవసరం లేదు, ఆ డేట్ తో వచ్చేది లేదు. ఆయన కృష్ణ కృష్ణ అన్నట్టు ఆయన లైవ్ లోకి వచ్చి కట్ అయిపోయాడు.